మనము లాస్ట్ సెషన్ లోని మృత్యు రహస్యాల గురించి మాట్లాడుకున్నాం. ఓకే, అంతకు ముందు సెషన్ లో ఏం మాట్లాడుకున్నాం? ఆత్మ గురించి మాట్లాడుకున్నాం. ఆత్మ శరీరము ఈ రెండింటికి సంబంధం గురించి మాట్లాడుకున్నాము. ఆత్మ శరీరంలో ఉన్నది, మనల్ని మనం శరీరం కింద కాకుండా ఆత్మ కింద గుర్తించాలి. దగ్గర మనం స్టార్ట్ చేసాము, అది ముందు వారం అయింది. మనం అక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే, శరీరం కోసం ఆత్మ కాదు, ఆత్మ కోసం శరీరం. ఓకే, అది మనం గుర్తించాల్సిన ఒక పాయింట్ అన్నమాట. ఎందుకంటే మనం ఉన్నాము అందుకు ఆత్మ ఉంది అనుకున్నంత కాలము మనము మనల్ని మనము పై పొజిషన్ లో పెట్టుకునే వాళ్ళం అవుతాము. అలాగే ఎప్పటికీ జరగకూడదు. ఎందుకంటే ఆత్మ యొక్క శరీరం కావాలి, అందుకు మానవ శరీరం వచ్చింది. మనం మానవులం కాబట్టి మనం మానవ శరీరాన్ని అనుభవించగలిగాము. ఈ పర్టికులర్ ఆత్మ ఈ పర్టికులర్ లైఫ్ టైంలో ఈ జన్మలో మానవ శరీరంలోకి రాగలిగింది. అది మనం గ్రహించాల్సిన విషయం. అది శాశ్వతం కాదు, జన్మ శాశ్వతం కాదు, కానీ ఆత్మ శాశ్వతము. సో ఆత్మ శాశ్వతం అయినప్పుడు అది ఈ పర్టికులర్ టైంలో మానవ శరీరంలోకి రాగలిగింది. దాన్ని మనము దుర్వినియోగపరచుకోవడానికి వీల్లేదు. అది మనం గ్రహించాల్సిన విషయం. ఎందుకు దుర్వినియోగపరచుకోవడానికి వీల్లేదు అంటే, ఎన్నో జన్మల ఫలితంగా మానవ జన్మ వస్తుంది. అంత సులభంగా రాదు. జంతువులకి మానవులకి ఉన్న తేడా మనము మొదటి సెషన్ లోనే మనము దాన్ని చూసాం. మనుషులు ఏ విధంగా జంతువుల కంట ఎక్కువ గొప్పవాళ్ళు అనేది మనం చూసాం. ఎందుకంటే ప్రతి జీవి, ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవి చేసే నాలుగు కార్యక్రమాలు ఉన్నాయి. ఏంటా నాలుగు కార్యక్రమాలు? ఈటింగ్, స్లీపింగ్, మేటింగ్ అండ్ డిఫెండింగ్. ఓకే, ఈటింగ్ తినడము, నిద్రించడము, ఆహార నిద్ర, భయం మైథునం. ఈ నాలుగు కార్యక్రమాలే ప్రతి జీవి చేస్తుంది. ప్రతి జీవి, ఏ జీవి అయినా సరే, అది ఏం చేస్తుంది? దాని ఆహారం కోసం పరిగెడుతుంది. ఆహారం దొరికిన తర్వాత కాసేపు విశ్రాంతిలో హ్యాపీనెస్ ఉంది అనుకుంటుంది. ఈ రెండు అయిన తర్వాత, బలం వచ్చిన తర్వాత, కొంచెం జీవి పెరిగిన తర్వాత, ఇంకొక వ్యక్తి, ఇంకొక జీవి మేటింగ్ కోసం తిరుగుతుంది. ఆ మూడు అయిన తర్వాత తనని తను ఇంకొకళ్ళ నుంచి రక్షించుకోవడం కోసము, డిఫెండింగ్ కోసం చేస్తుంది. మానవుడు కూడా అదే పని చేస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాము? ఆస్తి రూపంలోని, ప్రహారీల రూపంలోని గోడలు కట్టుకుంటూ ఇంకొకళ్ళ నుంచి డిఫెండ్ చేసుకుంటున్నాం. మన ఆస్తి సంపాదన అంతా కూడా అంతే. ఈ నాలుగు మనం కూడా ఈ నాలుగిటికే మన లైఫ్ ను పరిమితం చేసుకుంటే మనిషికి జంతువుకి తేడా లేదు. అది గ్రహించాలి. ఈ నాలుగు కాకుండా మానవుడికి విచక్షణ జ్ఞానం ఉంది. భగవంతుడిని నాలుగిటి మధ్యన పెట్టగలిగిన నాడు మానవుడికి జంతువుకి తేడా ఉంటుంది. అది మనం చేయగలిగిన నాడు మనకున్న మానవ జన్మని మనం గుర్తించగలుగుతాము. గుర్తించలేని నాడు మనం జంతువుతో సమానము. ఈ నాలుగు డిస్కస్ చేసాము. ఆ తర్వాత ఇంక జన్మలో ఉండే నాలుగు విషయాల గురించి మాట్లాడుకున్నాం. ఏంటది? జననం, మరణం, మృత్యు చెప్పగలరా? జననం, బర్త్, డెత్, డిసీజ్ అండ్ ఓల్డ్ ఏజ్. ఈ నాలుగు ప్రతి జీవికి ఎట్టు పరిస్థితుల్లోనే తప్పనివి. ఈ నాలుగు కామన్, ప్రతి జీవి కూడా ఈ నాలుగుని అనుభవించక తప్పదు. అటువంటిది ఆ మరణం గురించి మనము అంతగా ఎందుకు మాట్లాడుకోము? ఈ మరణం అనేది ప్రతి రిలీజియన్ లోని, ప్రతి మతంలో కూడా మరణం గురించి చాలా క్లియర్ గా ఉంది. ఎందుకంటే మరణం లేకుండా లైఫ్ లేదు కాబట్టి. అయితే మనం వీటిని గుర్తించడానికి ఎందుకు గుర్తించలేకపోతున్నామో ఈ పర్టికులర్ స్లైడ్ గురించి మనం మాట్లాడుతున్నాం. కనబడుతుంది కదమ్మా అందరి కంప్యూటర్ స్క్రీన్ కనబడుతుంది కదా? 24 ఈ బాడీని క్షేత్రం అంటే, కర్మక్షేత్రం అంటే, దీంట్లో 24 సమగ్రత అంశాలు, 24 ఎలిమెంట్స్ తోని ఇది కవర్ అయిపోయి ఉంటుంది. మన బాడీ ఎప్పుడు కూడా ఇది దేంతో చేస్తుంది? పంచభూతాలతో చేస్తుంది. ఎందుకు ఈ పర్టికులర్ మాట్లాడుతున్నా అంటే, ఇవాళ సెషన్ కూడా ఇవన్నీ ఇంపార్టెంట్. బాటమ్ లైన్ ఎప్పుడు కూడా ఈ పర్టికులర్ 24 ఎలిమెంట్స్ ని మనం గుర్తించుకోగలగాలి. ఈ మన శరీరము ఈ పంచభూతాలతో తయారైంది. మన బతుకంతా కూడా పంచేంద్రియాలను సాటిస్ఫై చేయడానికి బతుకుతున్నాము, గ్రాటిఫికేషన్ కోసం బతుకుతున్నాము. ఈ పంచేంద్రియాలను సాటిస్ఫై చేయడానికి మనకు తెలియకుండా మన మీద త్రిగుణాలు ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయి. మనం ఏదో ఒక గుణంలో ఎప్పుడు ఉంటాము. సత్వగుణము, రజోగుణము, తమో గుణంలో ఉంటాము. కానీ
మనము ఆ మూడు గుణాలని జయించి భగవంతుని సహాయంతో ఈ మూడు గుణాలకి జయించి శుద్ధ సత్వగుణంలోకి వెళ్ళాలి. త్రిగుణాల గురించి మనం మాట్లాడుతున్నాము, పర్టికులర్గా పూర్తి సెషన్ మాట్లాడుతున్నాం. ఈ తర్వాత మూడు సూక్ష్మ అంశాలు మనల్ని ఎప్పుడు కూడా చేస్తూ ఉంటాయి. ఆ మూడు సూక్ష్మ అంశాలు ఏంటంటే అహంకారము, బుద్ధి, మనస్సు. మన బాడీ, మన ఆత్మని రెండు విధాలుగా, మన బాడీని ఆత్మని మొత్తం మన కాంబినేషన్ ని రెండు విధాలుగా డివైడ్ చేస్తే, ఒకటి సూక్ష్మ శరీరము, రెండు స్థూల శరీరము కింద డివైడ్ చేసుకుంటాము. ఈ సూక్ష్మ శరీరము మనము మరణించిన తర్వాత మరొక బాడీని వెతుక్కుంటూ పరిగెడుతుంది. అయితే మన సూక్ష్మ శరీరంతో పాటు ఈ మూడు సూక్ష్మ అంశాలని కూడా తీసుకువెళ్ళిపోతాము. సూక్ష్మ శరీరానికి ఉన్నది ఒకే ఒకటి ఏంటంటే పంచభూతాల నుంచి విడిపోతుంది, మిగతా అన్ని గుణాల నుంచి విడిపోతుంది. కానీ ఈ మూడు గుణాలని మాత్రం సూక్ష్మ శరీరం నెక్స్ట్ దొరికిన బాడీ కోసం పరిగెడుతూ ఉంటుంది. ఈ మూడు ఏంటా? మూడు అహంకారము, బుద్ధి, మనస్సు, వాటిని పట్టుకుని పరిగెడుతూ ఉంటుంది. ఈ ఐదు పంచభూతాలు, మూడు సూక్ష్మ అంశాలు, ఒక త్రైగుణము, ఈ తొమ్మిది కాకుండా మిగతావి ఈ ఐదు పంచేంద్రియాలు, నాసిక, నేత్రము, వీనులు, జిహ్వ, స్పర్శ, వీటి గురించి మనం చర్చించాం. ఈ పంచేంద్రియాల నుంచి వచ్చిన కార్యాచరణ ఇంద్రియాలు ప్రేరేపించే విశేషాలు ఐదు ఉంటాయి. అవి కాకుండా కార్యాచరణ ఇంద్రియాలు ఐదు, వాక్కు, పాదాలు, చేతులు, గదము, జననేంద్రియాలు. వచ్చిన పంచేంద్రియాల నుంచి వచ్చిన పంచేంద్రియాలు ప్రేరేపించే ఐదు విశేషాలు విషయాలు ఏంటంటే వాసన, రసము, ఏమా గుదము అంటే తుంటి భాగం తల్లి కింద కూర్చుంటాం కదా, ఈ 24 అంశాలు వలన, ఈ 24 అంశాలు వలన మనము ఆత్మ అని మనం గుర్తించలేకపోతున్నాము. 24 అంశాలతోనే మన ఆత్మ ఎప్పుడు కప్పడిపోయి ఉంటుంది, హరికిల్ ల్యాంపర్ లాగా కప్పబడి ఉంటుంది. వీటి నుంచి బయటికి రావాలి అంటే ఇవి మనకి అర్థం కావాలి. సో ఇది మనము లాస్ట్ రెండు సెషన్స్ లోనే డిస్కస్ చేసాము. ఆ తర్వాత ఆత్మల గురించి, మరణాంతరం గురించి మాట్లాడాము. మనకి అనేక సూచనలు కనబడతాయి. మనం మరణించేటప్పుడు మనం ఆత్మ 9 నవరంధ్రాల్లోంచి ఏదో ఒక రంధ్రంలోంచి బయటికి వెళ్ళిపోతుంది. అది ఏ రంధ్రం నుంచి వెళ్తుంది అన్నది మనము మన ప్రిపరేషన్, మన జీవితాంతము చేసిన జర్నీ బట్టి ఆధారపడి ఉంటుంది, ఆ సాధన బట్టి ఆధారపడి ఉంటుంది. అది మన ముఖభాగం నుంచి ఆత్మ బయటకు వెళ్తే మళ్ళీ మానవ జన్మ వచ్చే అవకాశం ఉంది. ముఖ కింద భాగం నుంచి పై మానవ ఆత్మ బయటకు వెళ్తే అది తప్పకుండా జంతు జన్మే ఎత్తుంది. మాట్లాడుతున్నాము, సో ఈ ఆత్మ బయటకు వెళ్ళిన తర్వాత అది దాని జర్నీ. మన ఆత్మకి ఏమవుద్దంటే ప్రేత శరీరం అని వస్తుంది అన్నమాట. ఒకసారి ఆత్మ బయటకు వెళ్ళిపోయిన తర్వాత అది మనకి కొంత డీటెయిల్స్ ఆఫ్ గరుడ పురాణం, మనం అన్ని డీటెయిల్స్ మాట్లాడుకోలేదు, కొంచెం టచ్ చేసాము, అదే మళ్ళీ మాట్లాడుతున్నాం. ఆత్మకి ఒకసారి మనిషి చనిపోయిన తర్వాత వాళ్ళకి పెట్టే 13 రోజులు చేసే కార్యక్రమం వల్ల ఆ ప్రేత బాడీకి అవయవాలు పుట్టుకొస్తాయి. ఒకటో రోజు చేసే ప్రేయర్స్ వల్ల తల, రెండో రోజు చేసే ప్రేయర్స్ వల్ల మెడ మరియు భుజాలు, ఇలాగా 13 రోజులు ప్రేయర్స్ వల్ల రకరకాల అవయవాలు తయారవుతాయి. అందువలన ఆ 13 రోజులు చేయాల్సిన కార్యక్రమాలు ఎంతో ఇంపార్టెంట్. ఇవి మనం సరిగ్గా చేయకపోతే పుత్రలోకంలో ఉన్న ఆ ఆత్మలకి మనము చాలా అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. అందుకోసమే కేవలం ప్రార్థనల కోసం, ఆ ప్రేయర్ల కోసమే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ తరం తర్వాత ఇంకొకళ్ళు ఉండాలి అని తప్పించేవారు. అందుకనే పుత్రుడి కోసం అంత ప్రాకులాడబడేవారు. అది పుత్రుడే కావక్కర్లేదు, ఎవరో ఒకళ్ళు చెయ్యొచ్చు, కానీ ఎవరో ఒకళ్ళు చెయ్యాలి. యాక్చువల్గా కొన్ని సొసైటీస్ ఉన్నాయన్నమాట, ఎవరో లేకపోతే వాళ్ళకి వాళ్ళ సొంత మనుషులాగా చేస్తారు. శ్రీరామచంద్రుడు తన అరణ్యవాసంలో ఎంతో మందికి ఈ పూజ చేశారు, ఆయన పూజలన్నీ చేశారు. అది దానివల్ల మనకి కూడా ఎంతో పుణ్యం వస్తుంది. బట్ చేసేటప్పుడు ఇవి చాలా శ్రద్ధగా చేయాల్సిన అవసరం ఉంది. పుత్రుని కూడా శాస్త్ర ప్రకారం 3 రకాలుగా
విడగొట్టింది. వాడిని లబ్ధ అంటారంట, కుటుంబంలో పోట్లాడు చేసే కుమారుడిని. బేట అంటే ఆస్తిపాస్తులు వెంట పరిగెత్తే కుమారుడు. పుత్ర, పుత్రగ్రహం నుంచి తప్పించగల కుమారుడు మాత్రమే పుత్రుడు. పుత్రగ్రహం నుంచి తప్పించే వాళ్ళు ఎవరైనా పుత్రుడు. అది కేవలం కన్నపిల్లే కావాల్సిన అవసరం లేదు, అల్లుడైనా కావచ్చు, తమ్ముడైనా కావచ్చు, ఇంకొకడైనా కావచ్చు. బేసికలీ అటువంటి మాత్రము వాళ్ళని పుత్రులు అంటారంట. అలాగే ఈ ఆత్మ శరీరం దాటిన తర్వాత వేరొక శరీరం కోసము పడే పాటలు చూసాము. అది 16 నరక గ్రహాలని దాటుకుని నరకానికి వెళ్ళొద్ది. నరకానికి వెళ్ళే ముందే మనకి 16 నరక గ్రహాలు దాటుద్ది. ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రోజు పడుతుంది. దాని లెక్కలో, అది మన లెక్కలోని ఒక్కొక్క మొత్తం 16 గ్రహాలు దాటడానికి ఒక సంవత్సరం పడుతుంది, 348 రోజులు పడుతుంది. ఓకే, అది నడవడానికి, ఆ ఆత్మ ప్రేత బాడీలతో నడవడానికి తగిన తగిన శక్తి మనం పెట్టే దీంతోనే వస్తుంది. మనం కర్మతోనే వస్తుంది, మనం పెట్టే పిండ ప్రధానంతోనే పిండంతోనే వస్తుంది. అందులో సగం 50% ప్రేత బాడీకి వెళ్ళిద్ది, 25% సోల్కి వెళ్ళిద్ది, మిగతా 25% యమదూత. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అన్నమాట. బేసికలీ అది కోసము, భక్తులు కాని వాళ్ళ కోసం. ఒకసారి భక్తులు అయితే వాళ్ళని తీసుకెళ్ళడానికి విష్ణుదూతులు వస్తారు. ఆ విష్ణుదూతులు వచ్చే ప్రయత్నమే మన లైఫ్ అంతా కూడా ఆ ప్రయత్నం కోసం ఉండాలి. విష్ణుదూతులను పిలిపించుకునేలాగా ఉండగలగాలి. ఇదంతా మనం లాస్ట్ వీక్ చూసామమ్మా. అక్కడ యమలోకంలోకి వెళ్ళేటప్పుడు అక్కడ ఇద్దరు ఉంటారు గేట్ కీపర్స్, జై విజయుల్ లాగే శ్రావణి అని ఉంటారు. పురుషుల విష్ణుదూతులు వచ్చినా ఇవన్నీ జరగాల్సిందే కదా ప్రభుజీ? లేదమ్మా, విష్ణుదూతులు వస్తే ఏవి జరగవు అమ్మా. విమానంలో యమలోకానికి నేరుగా తీసుకెళ్లిపోతారు. ఈ 16 లోకాలని దాటుకుని డైరెక్ట్ గా యమలోకానికి వెళ్తారు. కలిసే లోపలే ఈ జర్నీ అంతా. విష్ణుదూతులు వస్తే విష్ణుదూతలు కూడా యమలోకానికి తీసుకువెళ్తారు. అక్కడ యముడు, ఈయన విష్ణు భక్తుడు అయితే పాద పూజ చేసి నెక్స్ట్ పంపించేస్తారు. యమధర్మరాజు కూడా పాద పూజ చేసి పంపిస్తాడు ఆయన. తర్వాత గరుడ పురాణం నుంచి కొంచెం పాపాలు, ఎలాంటి పాపాలు చేస్తే ఎలాంటి రోగాలు వస్తాయి అన్నది ఇది డీటెయిల్ గా చెప్పట్లేదు. జస్ట్ అన్ ఐడియా. లాస్ట్ వీక్ చూసాం మనం, గోహత్య చేసిన వాడు మరుగుజ్జుగా పుడతాడు, ఆవుని కాలుతో తన్నిన వాడు కుంటివాడు అవుతాడు. ఇలాంటి కృతిని మనం గుర్తుంచుకోవాలి. గౌకన్ రోడ్ మీద ఎవరైనా కనబడితే ఎందుకు వాళ్ళలాగా అయ్యారంటే మనకు అర్థం అవ్వాలి. మనం ఇలాంటివి అవాయిడ్ చేసుకోవడం కోసం ఇది చాలా పురాణం చదివితే సగం పాపాలు ఎవరు చేయాల్సిన అవసరం ఉండదు, ఎవరు చేయరు కూడా. టీవీలోని న్యూస్ చదివినప్పుడు ఎవరైనా గొప్పవాళ్ళు చనిపోతే గొప్పవాళ్ళకి అక్కర్లేదు, ఎవరు చనిపోయిన ఎవరైనా పేర్లు చెప్తుంటాడు. ఎవరు మన మధ్య ఎవరు హోటల్లో ఓనర్ చనిపోయాడు, అతను కోర్టు తీసుకెళ్తుండగా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు, వదిలేశాడు. అక్కడతో కేసు కొట్టేశారు, వదిలేశారు. అలాంటి వాళ్ళకి మనం క్లియర్ గా చెప్పాలి, ఈయన చేసిన పాపాలకి గరుడ పురాణ ప్రకారం ఇవన్నీ ఇప్పుడు అనుభవిస్తూ ఉండుంటాడు అని చెప్పి 2 రోజు 3 రోజు 4 రోజు చదువుతుంటే ఇంకెవడు ఈ పాపాలు చేయడు. బేసికలీ కనీసం భక్తి టీవీలో అయినా చదువు అని చదవాలేమో. అపహరించిన వాడు అది. సో ఇదేంటంటే అన్నం దొంగతనం చేసిన వాడు ఎలుకగా పుడతాడు. ఎందుకంటే అదేంటంటే అలాంటి ఆ బుద్ధి ఉన్నవాళ్ళు, ఆ ప్రవృత్తి బుద్ధి ఉన్నవాళ్ళు చనిపోయేటప్పుడు కూడా అదే మెంటాలిటీతో చనిపోతారు. మనం అది కూడా ఆలోచి చెప్పుకున్నాము. మనం చనిపోయేటప్పుడు ఏ స్పృహతో చనిపోతామో అది నెక్స్ట్ ఎలా పుడతామో అన్నది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. చనిపోయేటప్పుడు ఒక స్పృహ, బతుకున్నంతకాలం ఒక స్పృహలో ఉండడం సాధ్యము కాదు. చనిపోయేటప్పుడు ఏ స్పృహలో చనిపోదాము అనుకుంటున్నామో ఆ స్పృహతో బతకగలగాలి, కాదు ఎలా బతుకుతామో అదే స్పృహతో చనిపోతాము. దొంగతన బుద్ధి ఉన్నవాడు అన్నం దొంగతనం చేయడం అంటే వాడు ఇంట్లో అన్నం దొంగతనం అక్కర్లేదు. ఈ రేషన్ షాప్ ఓనర్స్ ఇలాంటి వాళ్ళు ఇవ్వాల్సింది క్లియర్ గా ఇవ్వకపోతే, వాళ్ళ జనాలకు పంచిపెట్టాల్సింది క్లియర్ గా పంచిపెట్టకపోతే అదంతా వాళ్ళ దొంగతనం కింద అవుతుంది. ఓకే, నీకు ఈ బుద్ధి ఎక్కువ ఉంది కదా, నీకు ఇది కదా నీకు కావాల్సింది ఇది అని చెప్పి భగవంతుడు అది ఈజీగా చేయగలగల రూపం ఇస్తాడు. మనకున్న 84 లక్షల జీవరాశి, ఇప్పుడు ఇందాక చూసిన 24
క్యారెక్టర్స్ డిఫరెంట్ కాంబినేషన్స్ చేసుకుంటే ఆ 84 లక్షలకి సరిపోతుంది. డిఫరెంట్ కాంబినేషన్స్ ఆ 84 లక్షలకి సరిపోతుంది. రాత్రి అసలు పగలంతా పడుకుని రాత్రి లేచిండే వాళ్ళకి సూర్యుడితో సంబంధం లేదు, పగలతో సంబంధం లేదు, నీకు ఈ లైఫ్ ఇష్టము అలాగని చెప్పి రాత్రులు లేచుండే వాళ్ళ లేచుండే జాతిలోకి వెళ్ళిపోతుంది బాడీ. గబ్బిలాలని అసలు అసలు సూర్యుడిని చూడాల్సిన అవసరం లేని జాతులు ఎన్నో ఉన్నాయి. సముద్రంలో కిందకి వెళుతున్న కొద్దీ వాడికి సూర్యుడు అన్న వ్యక్తి ఉన్నాడు అని వెలుతురు అన్నది ఉన్నది అని కూడా తెలియకుండా జీవితాంతం చీకట్లోనే గడిపిగల జాతులు ఎన్నో ఉన్నాయి. ఇది ఎందుకు కొంచెం గ్రహించాల్సిన విషయం. ఎందుకంటే మళ్ళీ మనం నెక్స్ట్ సెక్షన్ తర్వాత సెక్షన్ లో చదువు ఇవాళ సెక్షన్ లో చూస్తాము, కర్మ సిద్ధాంతంలో చూస్తాము, జంతువుల కర్మ మానవుల కర్మ తేడాలు ఏంటో కొంచెం చూస్తాము. చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ది టేక్ ఇట్ గ్రాంటెడ్ నా మానవ జన్మని అది చాలా ఈజీగా వచ్చింది, ఇది నా ఇది నా హక్కు అన్న భావంలో బతికేస్తారు. కానీ అది కాదు, అది గ్రహించగలగాలి. అది గ్రహించలేనంత సేపు మనం ఈ చక్రంలో ఉండిపోతూనే ఉంటాం. ఈ రూపం కాకపోతే ఇంకో రూపం, ఇంకో రూపం కాకపోతే ఇంకో రూపం, ఏదో ఒక రూపంలో మనం చేసిన వేషాలను బట్టి మనం మనకున్న పాప పుణ్యాలను బట్టి వస్తుంది. ఇది గరుడ పురాణం నుంచి తీసుకున్నది. అలాగే పాపాలు జన్మలు, ఎటువంటి పాపాలు చేస్తే ఎటువంటి జన్మలు వస్తాయో నేను తీసుకొచ్చింది ఇందులో రెండు పెట్టింది రెండు స్లైడ్స్. జస్ట్ 5 or 10% ఆఫ్ వాట్ ఈస్ 5-10% గరుడ పురాణంలో ఉన్న దాంట్లో నుంచి తీసుకొచ్చిన స్లైడ్స్ జస్ట్ మీకు చూపెడదాం అని తీసుకొచ్చాను అంతే. కానీ సో ఇటువంటిది 5వ శ్లోకంలో రాసింది, తమను ఆశ్రయించే వారులను జన్మ మృత్యు పదము నుండి ఉద్ధరింప జాలవారు గురువు తల్లి లేదా ఆరాధ్య దైవం అనేది స్థానం గ్రహింపరాదు. ఇటువంటి మనల్ని ఉద్ధరింప చేయలేని వాళ్ళని మనము దైవం ఆరాధ్య దైవం అనే స్థానంలో పెట్టకూడదు. అంటే మనం ఎవరైతే ఎన్నుకుంటామో గురువుగా, భర్తగా, తల్లిగా, తండ్రిగా వాళ్లకున్న రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఈ జీవుణ్ణి భగవంతుని దగ్గరికి తీసుకెళ్లడం మాత్రమే. ఇక్కడ అర్థం చేసుకుంటుంది ఏంటంటే యాజ్ ఎ పేరెంట్ తల్లిదండ్రులుగా మీకున్న బాధ్యత, మనకున్న బాధ్యత ఏంటంటే ఆస్తులు ఇవ్వడం కాదు, కేవలం భగవద్ధర్మ దారిలోకి తీసుకెళ్లగలగడం మాత్రమే. అటువంటి తల్లిదండ్రుల ధర్మము అలా తీసుకెళ్లవలగలిగిన వాళ్ళని మాత్రమే గురువులుగా ఎన్నుకోవాలి. గరుడ పురాణం నుంచి అగైన్ మళ్ళీ ఇది భగవంతుని సేవలో ఎల్లప్పుడూ నిమగ్నమైన భక్తుని జీవిత ప్రయాణం. విష్ణుదూతలు వచ్చి భక్తుని అందమైన వాహనంలో తీసుకువెళ్తారు. అటువంటి భక్తుడికి యముడు నమస్కారం చేసి వ్యక్తిగతంగా వైకుంఠ ద్వారానికి తీసుకువెళ్తాడు. అనుకున్నాం కదమ్మా 16 లోకాలు నరక లోకాలు చూడాల్సిన అవసరం ఉండదు. ఆ నదులు ఆవు తోక పట్టుకుని నదులను దాటాలి, వైతాళికి నదిని దాటాల్సిన అవసరం లేదు. వాళ్ళని డైరెక్ట్ గా విష్ణుదూతలు వచ్చి యమధర్మరాజు దగ్గరికి తీసుకువెళ్తే యమధర్మరాజు కాళ్ళు కడిగి స్వయంగా వైకుంఠ ద్వారానికి తీసుకువెళ్తాడంట. ఓకే, అలాగే భక్తుని కాని వాళ్ళు అంటే ఎతిష్ బేసికలీ భయంకరమైన రూపాలతో ఇద్దరు యమదూతలు శరీరం నుండి ఆత్మను వేరు చేయడానికి వస్తారు. ఎందుకంటే భక్తి లేని వాళ్ళు ఉండదంటే భక్తి లేని వాళ్ళకి జరిగేది ఏంటంటే ప్రతిది నేనే చేస్తున్నాను, ఇదంతా నా వల్ల జరిగిన విషయం, నా పిల్లలు, నా భార్య, నా ఇల్లు, నా ఆస్తి, నా సంపాదన, ఇదంతా నాది అన్న భావనలో ఉంటారు. ఆ భావనలో ఉన్నవాళ్ళు మరణించే టైంలోని బాడీని వదలడం అంత ఈజీ కాదు, ఆత్మ బాడీని వదలడం అంత ఈజీ కాదు. దానికి ఇబ్బందులు వచ్చి లాక్ తీసుకెళ్తారు. ఆత్మ తీసుకువెళ్లే టైంలోని వేరే టైంలో 47,000 తేళ్లు కుట్టినంత నొప్పి వస్తుంది. ఇది మనం 2-3 సార్లు డిస్కస్ చేసాం. ప్రేత శరీరం పొందడానికి 9 రోజులు, ఆపై 13 రోజులు జీవాత్మ యమలోకి ప్రయాణించి ఎంత ఇందాక చూసిందే. ప్రతి నరక ద్వారం దగ్గర ఆత్మపై వేరు వేరు శిక్షలు విధించబడతాయి, వేడు, చలి, బొబ్బలు, నొప్పి మొదలైనవి. మరియు తమ పిల్లలు చేసిన దాన ధర్మాలు మరియు పిండదానం ఆధారంగా తాను రక్షించబడతాడు లేదా అతను బాధపడతాడు. ఆ పిండదానం సరిగ్గా జరగకపోతే ఆ బాధ వాళ్ళకి ఉంటుంది. మునుపటి జన్మలు మరియు ఈ జన్మలో జీవుని చరిత్ర అంతా విశ్లేషించబడుతుంది మరియు తర్వాత కొత్త శరీరం నిర్ణయించబడుతుంది. అక్కడ మొత్తం జరిగిందంతా విశ్లేషణ అవుతుంది. కేవలం ఈ జన్మ కాదు, ఆ ముందు జన్మ, ఆ ముందు జన్మ, ఆ ముందు జన్మ విశ్లేషణ అవుతుంది. మనం అక్కడ విశ్లేషణ జరిగిన తర్వాత మనం ఒక ఒప్పందానికి వస్తాం, భగవంతునితో ఒక ఒప్పందం చేసుకుని అవును ఇవ
ఇవన్నీ నేను అనుభవించాను, ఈ తప్పులన్నీ నేను చేశాను, నా వల్ల పలానా పలానా వాళ్ళు అనుభవించారు, ఆ బాధను నేను అనుభవించడానికి రెడీ, నాకు మళ్ళీ అనిపించే బాడీని ప్రసాదించు అని చెప్పి మరి వచ్చి మానవంలో వచ్చినా సరే వచ్చి ఆ కేవలం ఆ బాధను అనుభవించడమే కాకుండా కొత్త కొత్త కర్మల్ని క్రియేట్ చేసుకు వెళ్ళిపోతుంది, సైకిల్ లాగా ఉండిపోతుంది అన్నమాట. అది దాంట్లోంచి మనం బయటకు రావడం ఎలాగ మనం చూడాలి బేసికల్ గా. జీవాత్మ యొక్క కొన్ని ఇదంతా ఇందాక చదివిందేనమ్మా మనం, మా మూత్ర అంట పుత్ర అంట అర్థం ఏంటి అన్నది. జంతువు పక్షి శరీర స్పృహలే లేదా మా మానవ శరీరం ఇస్తే వచ్చే ప్రసాదం తన అనుగుణంగా మార్చబడుతుంది, ప్రసాదం తదుపరి శరీరాన్ని పొందడానికి ఆత్మలు ఎంత సమయం తీసుకుంటాయో అన్నది వాటి కర్మ మరియు కర్మ వాసన బలాల మీద ఆధారపడింది. కర్మ వాసనలు మళ్ళీ మనం అనుకున్న 24 క్యారెక్టరిస్టిక్స్ మీద వస్తుంది, ఎంత తీసుకుంటుంది వాళ్ళ కర్మ మరియు కర్మ వాసన ప్రభావం. ఇది లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసాము, ధృతరాష్ట్ర గురించి కూడా మాట్లాడుకున్నాము. ధృతరాష్ట్రుడికి యుద్ధం అయిపోయిన తర్వాత 2-3 సార్లు వస్తుంది ఈ సెషన్ లో కూడా, కర్మ సెషన్ లోని యుద్ధం అయిపోయిన తర్వాత ఇంత ఇవాళ కొంతమంది కొత్తగా జాయిన్ అయ్యారు అందుకు చెప్తున్నాను ఇవన్నీ. నాకు 100 కుమారులు పుట్టారు, 100 కుమారులు పుత్ర శోకం అనుభవించాను నేను, వాళ్ళందరినీ వాళ్ళ చావు చూసి వాళ్ళందరికీ ఇది చేశాను అని యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఓ రోజు కృష్ణుడిని ధృతరాష్ట్రుడు అడుగుతాడు, ఎందుకు నాకు ఇంత పనిష్మెంట్ ఇచ్చావు, అంత మంది మధ్యలోని నాకు విశ్వరూపాన్ని కూడా చూపించావే మరి కానీ నాకు ఎందుకు ఇంత పనిష్మెంట్ ఇచ్చావు అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నువ్వు కొన్ని జన్మల క్రితము 100 పక్షి గుడ్లని నిర్దాక్షిణ్యంగా చంపేశావు, కాకుండా వాటిని చంపడానికి అంతిహీనంగా ఆనందించావు, అతి దారుణంగా వాటిని ఆనందించావు, దాని ఫలితంగా ఈ రోజు నువ్వు అది అనుభవించాల్సింది అంటే అప్పుడు ధృతరాష్ట్రుడు అడుగుతాడు, ఎప్పుడో కొన్ని జన్మల కింద జరిగింది అంటున్నావు కదా, ఇన్ని జన్మలు ఎందుకు ఆగాల్సి వచ్చింది అంటే నువ్వు 100 పిల్లల్ని 100 మగ కనాలంటే ఎంత పుణ్యమో చేసుకోవాల్సి వచ్చింది, ఆ పుణ్యం చేసుకోవడానికి ఇన్ని జన్మలు పట్టింది, ఇన్ని జన్మలు పట్టిన తర్వాత ఈ జన్మలో అది అనుభవించాల్సి వచ్చింది, శరీరం నెక్స్ట్ శరీరం ఎంత ఏంటి అన్న దాన్ని ఏంటి అన్నది మన చేసిన పాపాలను బట్టి ఆధారపడి ఉంటుంది, కేవలం మనం చేసే పాపాలను బట్టే కాదు మనం చేసిన కర్మను కాల్చుకోవడానికి ఉండే అవకాశాన్ని కూడా ఆధారపడి ఉంటుంది. మంచి విష్ణుతో చూసిందే, దేవతాత్మలు ఉన్నాయా, గోస్ట్ అంటే ఏంటి, శాస్త్రాలను బట్టి దెయ్యాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం చూసుకున్నాము. జస్ట్ ఇది దెయ్యాలు ఎన్ని రకాలు, భూతాలు ప్రేతాలు వేతాలు పిశాచాలు వీటి తేడాలు ఏమిటి, బ్రతుకున్న జీవాలను ఆవహిస్తూ ఉంటాయి భూతాలు, ఆవహించిన ఎందుకు ఇవన్నీ ఎందుకు వస్తాయో భూతాలు ఇవన్నీ ఏంటంటే సాధారణంగా ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళందరూ ఇలాగ అయిపోతారు, ఎందుకంటే ఆత్మహత్య చాలా పాపం, ఆత్మహత్య అన్నది అసలు చేసుకోకూడదు. మనం లాస్ట్ వీక్ మనం ఆ సెషన్ మాట్లాడుకుంటున్నాము, అదే టైంకి ఆ సినిమా యాక్టర్ ఎవడో చనిపోయాడు తర్వాత చూసాము, అది ఇట్ ఈస్ సచ్ ఎ సాడ్ థింగ్ అలాగా ఆత్మహత్య చేసుకోవడం, ఎందుకంటే మనం భగవంతునితోని ఒక ఒప్పందం తీసుకుని వస్తాము, నేను మానవ రూపంలో వస్తున్నాను ఇన్ని సంవత్సరాలు నీకు ఉంది అని చెప్పి భగవంతుడు మనకి ఇస్తాడు, మనం ఆ మాట కూడా ఇస్తాము ఇన్ని సంవత్సరాలు ఈ జీవితంలో బతుకుతాను అని, కానీ ఆత్మహత్య చేసుకోవడం ఏమవుతుందంటే మనకి నెక్స్ట్ శరీరం రెడీ అవ్వడానికి ఇంకా టైం ఉంది, ఈ మిగిలిన కాలం అంతా కూడా ఆ ఆత్మ అలా తిరగాల్సిందే, ఆత్మ వెంటనే వేరే బాడీ వచ్చేసేది, ఆత్మహత్య చేసుకున్న బాడీలు వాటివే అవే ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ రూపాలుగా తిరుగుతూ ఉంటాయి. వీటి నుంచి రక్షించుకునే మార్గం ఏంటి, సత్వగుణంలో ఉండడం, వేద మంత్రాలు నరసింహ కవచం జపించడం, ఆధ్యాత్మిక జీవన శైలిని పాటించడం, వీటి ఈ భక్తుల చోట ఏవి రావు రాలేవు, మీకు ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే ఎప్పుడైనా అనుమానం వస్తే అక్కడ కూర్చుని భజన చేస్తే అవి పోతాయి, అవి పోతాయి, ఇవి జరిగిన విషయాలు. హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ స్వచ్ఛమైన ఆధ్యాత్మిక జీవితాన్ని 4 నియంత్రణ సూత్రాలని అనుసరిస్తున్న వారు దెయ్యాల గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. 4 నియంత్రణ సూత్రాల గురించి కూడా మనం చాలా సార్లు మాట్లాడుకున్నాము, సో ఆ సూత్రాలను అనుసరించిన వాళ్ళని మహామంత్రం జపించిన చోట
దెయ్యాలు ఉండవు. శ్రీల ప్రభుపాదుల వారు ఫస్ట్ అమెరికా వెళ్ళినప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం అమెరికాలోని గుళ్ళు లేవు. ఏం జరుగుతూ ఉంటాయంటే పాత చర్చెస్ చేసేవారు. పాత చర్చెస్ అంటే పాత చర్చలు అంటే పూజలు కూడా పనికిరావు. వాళ్ళు క్రిస్టియన్లు కూడా ప్రతి చర్చి వెనకాల ఇది ఉంటుంది, గ్రేవ్యార్డ్ ఉంటుంది, శ్మశానం ఉంటుంది. మనకి హిందూ ధర్మం ప్రకారం బాడీని వెంటనే ఎందుకు కాల్చేస్తే ఆత్మ ఇంకా నా బాడీ అని చెప్పి దాని చుట్టూరు తిరగకుండా ఉండడం కోసం కాల్చేస్తారు. ఆత్మ శరీరాన్ని ఎందుకు దహనం చేయాలి అంటే అది ఇంకా నాకు అవకాశం ఉందేమో నా శరీరంలోకి వెళ్ళడానికి అని వెయిట్ చేస్తూ ఉంటుంది, దాని చుట్టూరు తిరుగుతూ ఉంటుంది. దానికి లేదమ్మా ఇంక అయిపోయింది నీ కార్యక్రమం, నీ ఆత్మ నువ్వు వెళ్ళిపోవాలి, ఇంక నీ శరీరం ఇదే అని చెప్పి దహనం చేసేస్తారు. మన హిందూ ధర్మంలో కూడా మీరు చూస్తే యోగులు పెద్ద పెద్ద గురువు చూసి వాళ్ళ వాళ్ళ బాడీని దహనం చేయరు, వాళ్ళని వాళ్ళని సమాధి చేస్తారు. ఎందుకనంటే వాళ్ళకి ఆ ఇది ఉండదు, ఆ చింతన ఉండదు. వాళ్ళు ఒకసారి శరీరం వదిలేసిన తర్వాత మళ్ళీ నా శరీరం కోసం అని ప్రోక్లాడ పడే అవకాశం లేదు అన్న వాళ్ళకు మాత్రమే అలా సమాధి చేస్తారు. మామూలుగా మామూలుగా సంసార జీవితంలో ఉన్న వాళ్ళు ఎవరినైనా సరే వాళ్ళకి ఎక్కడ మళ్ళీ ఆ ఆలోచన వస్తుందో అని చెప్పి దహనం చేస్తారు. వాళ్ళ కోసం పోయిన ఆత్మ కోసమే దహనం బేసికలీ. అయితే అమెరికాలో చేయరు కాబట్టి అక్కడ ఈ పాత చర్చెస్ లో ఈ దెయ్యాలు ఉండేవి. ఈ పాత చర్చిని ఆయన ప్రభుపాదుల వారు సరే కొనుక్కోవడానికి వెళ్తే గుడి కట్టడానికి అంటే వాళ్ళకి పాత చర్చి మాత్రమే దొరికింది. అక్కడ ఆయన భజన చేయడం మొదలు పెట్టిన తర్వాత ఈ దెయ్యాలన్నీ వెళ్ళిపోయాయి అని ఆయన స్వయంగా పుస్తకాల్లో రాశారు. సో అందువలన ఎక్కడ హరే కృష్ణ మంత్రం అక్కడ ఇవి నిలబడవు. అంతా కూడా చూసాము, శరీరం తాత్కాలం అని ఎల్లప్పుడూ తెలుసుకోండి. మరణ భయం నుంచి బయటపడడానికి అనుకూలమైన స్పృహకు సాధన చేయడం ప్రారంభించింది. గ్రంథాల నుంచి వచ్చిన ఈ జ్ఞానానికి ఏమీ ఉపయోగం ఉండదు. మనం కేవలం గ్రంథాల నుంచి వచ్చిన జ్ఞానం ఒక లిటరేట్ అవుదామని చదువుకుంటే చదువుకున్న ప్రతిదీ కూడా మానసిక స్పృహని మార్పు తీసుకురావాలి. మానసిక స్పృహకి మార్పు తీసుకురావాలి. అది తీసుకురానంత సేపు కూడా చదువుకున్నది ఏదో పరీక్ష పాస్ అవ్వడానికి పనికొస్తే తప్పితే ఇంక వేరే దానికి పనికిరదు. పరీక్ష కోసం జ్ఞానం కోసం చదువుకుంటూ వెళితే దాని వలన మనం ఈ సైకిల్ నుంచి బయటపడము. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే జ్ఞానం కోసం పుస్తకాలు చదువుకు వెళితే మనం ఈ సైకిల్ నుంచి బయటపడము. ఆ జ్ఞానము భక్తి మార్గంలోకి తీసుకెళ్ళగలిగిన నాడు మాత్రమే మనము భగవంతుని చేరుకుంటాము. ఎప్పుడు చూసుకున్నా జ్ఞానం వల్ల భగవంతుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ లేరు. భగవంతుని చేరుకున్న వాళ్ళందరూ కేవలం భక్తితో వెళ్ళిన వాళ్లే. రామదాస్ అవ్వనివ్వండి, అన్నమయ్య అవ్వనివ్వండి, త్యాగయ్య అవ్వనివ్వండి, పురంధరిదాస్, పండరీనాథ్ కథలు అవ్వనివ్వండి, తుకారాం అవ్వనివ్వండి, అందరూ కూడా జ్ఞానం లేదు. వాళ్ళకి జ్ఞానంతో సంబంధం లేదు. వాళ్ళకి జ్ఞానం లేదు అనకూడదు, జ్ఞానంతో సంబంధం లేదు. వాళ్ళకి కావాల్సింది భక్తి. జ్ఞానంతో భగవంతుని చేరుకుని ప్రయత్నించిన వాళ్ళు విశ్వామిత్రులు లాంటి వాళ్ళు, రావణాసుడు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ జ్ఞానులు వాళ్ళు. కానీ ఆ జ్ఞానంతో భగవంతుని ఎంతవరకు చేరుకోగలిగారు? మనం జ్ఞానం సంపాదించి దానివల్ల భగవంతుని చేరుకుంటాము అనుకుంటే అది అన్నిటికీ జరగదు. ఆ జ్ఞానము భక్తి మార్గంలోకి తీసుకెళ్ళగలిగిన నాడు మాత్రమే చేరుకుంటుంది. అది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గుర్తుంచుకోవాల్సిన విషయం. సో అలాగే గరుడ పురాణం నుంచి ఈ రెండు ఒకసారి ఇది ఒక శ్లోకము, భగవద్గీత నుంచి ఒక శ్లోకము చూసాము. చదువుకుంటే గర్భంలో ఉన్నప్పుడు, అనారోగ్యం కలిగినప్పుడు, శ్మశానంలో ఉన్నప్పుడు, పురాణ కథనాలు విన్నప్పుడు కలిగిన వైరాగ్యం కనుక మానవునికి స్థిరంగా ఉంటే వారికి సంసార బంధాలలో చిక్కుకునే దుర్గతి కలగదు. గరుడ మహావిష్ణువు చెప్తుంది మనకి అప్పుడప్పుడు మాత్రమే ఈ స్పృహ వస్తుంది. ఆ వచ్చిన స్పృహకి మనం నిలబెట్టుకోగలిగితే మనము ఈ బంధాల్లో చిక్కుకునే పరిస్థితి రాదు. బంధాలు ఉండక్కర్లేదు అనట్లేదు, బంధాలలో చిక్కుకునే పరిస్థితి రాదు. బంధం ఎందుకంటే లేకపోతే మనం అనుకున్న 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ని కూడా పాటించడం కష్టమైపోతుంది. అలాగే భగవద్గీతలో రాసింది కూడా, వేలాది మనుషులలో ఒక్కడు మాత్రమే సంపూర్ణ సిద్ధిని పొందడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ విధంగా ప్రయత్నించిన సిద్ధి పొందిన వారిలో కూడా ఎవరో ఒక్కరు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకోగలుగుతున్నారు. అదే ఈజీ కాదు. కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి స్వయంగా చెప్పిన మాటలు ఇవి. చాలా మందిలో ఒకళ్ళు మాత్రమే ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నించిన వాళ్ళలో కూడా
ఒక్కడో ఒకళ్ళు మాత్రమే యథార్థంగా తెలుసుకుంటున్నారు. మనం ఒక్కడో అవ్వాలి, మనం ఆ ఒక్కడో అవ్వగలగాలి. అందుకే ఆ భక్తి మార్గంలోకి తీసుకెళ్లడానికే ఈ ఇస్కాన్ ప్రయత్నం అంతా కూడా. ప్రతి ఒక్కడు కూడా ఆ ఒక్కడు అవ్వాలి. ఆ ఒక్కడికి చనిపోయేటప్పుడు విష్ణుదూతలు వచ్చి గరుడ వాహనంలో తీసుకువెళ్తారు. అలాగే తీసుకెళ్ళగలిగినాడు, అలాగే వెళ్ళగలిగినాడు, మళ్ళీ మీదకి రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడితో మనం ఈ సెషన్ ఇక్కడ దాకా చూసామండి. సో ఇవాళ సెషన్ మనం చూద్దాం అనుకుంది ఏంటంటే ఈ విధి స్వేచ్ఛ కర్మ, ఈ 9వ సెషన్ మంచి వాళ్ళకి ఎందుకు చెడు జరుగుతుంది, ఈ రెండు టాపిక్స్ కలిసి వెళ్తాయి, హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తాయి. ఇవాళ మనం ఎక్కువగా ఈ 9వ టాపిక్ గురించి మాట్లాడుకుంటాం, అందులో తర్వాత 8వ టాపిక్ లోకి వస్తాం. వై డు బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ టు గుడ్ పీపుల్, మంచి వాళ్ళకి ఎందుకు చెడు జరుగుతుంది, అందరిలోనే ఉంటుంది. ఓకే, సో ఒకసారి ఆ ప్రెజెంటేషన్ ఓపెన్ చేస్తాను. కర్మ సిద్ధాంతాలు ఏమా, మంచి వ్యక్తులకే ఎందుకు చెడు జరుగుతుంది, ఎవరైనా చెప్పగలరమ్మా మంచి వ్యక్తులకే ఎందుకు చెడు జరుగుతుందో? మనకి అందరికీ అనుకుంటాం కదా మంచి వాళ్ళకే ఎందుకు చెడు జరుగుతుంది, నేను చాలా మంచివాళ్ళని నాకు ఎందుకు ఇలా జరుగుతుంది? పాత కర్మ కాలు బర్న్ చేసుకుంటున్నాం. ఏమా, పాత కర్మని బర్న్ చేసుకుంటున్నాం, పాత కర్మ. ఓకే, సో మంచి వాళ్ళకి ఎందుకు చెడు జరుగుతుంది? ఎవరైనా మంచి వాళ్ళం అనుకుంటాం, ఎవరైనా మంచివాళ్ళం అనుకుంటాం, చాలా సార్లు అనుకుంటాం కదమ్మా మంచి, నేను చాలా మంచివాడిని నాకెందుకు చెడు జరుగుతుంది. పక్కింటి వాళ్ళు మాట్లాడుతుంటేప్పుడు వాళ్ళు చెడ్ల చెడ్డవాడు వాళ్ళకి మంచి ఎందుకు జరుగుతుంది, అది కూడా చాలా అనుకుంటామా ఎక్కువగా? కర్మ వ్యక్తిగతంగానూ ఉంటుంది, కర్మ వ్యక్తిగతంగానూ ఉంటుంది, సమాజ పరంగా ఉంటుంది, ఫ్యామిలీ పరంగా ఉంటుంది, రకరకాల వల్ల కూడా అందులో చిక్కుకుంటాం. సో అసలు కర్మ అంటే ఏమిటి చెప్పండి, ఎవరిని ఎక్స్ప్లెయిన్ చేయగలరు? మనం చేసే పనే కర్మ ప్రభు, మనం చేసే పని కర్మ. ఓకే, ఇంకా అది ఆ పని ఎలా చేస్తున్నాము అన్నది అక్కడ పాయింట్. అది కృష్ణుడిని పెట్టుకొని చేస్తే దాని యొక్క ఫలితం మనకి అంటదు, లేకుండా నేను అనుకొని చేస్తే నేను చేశాను నాది నేను అనుకుంటే అది మనకి అంటుకుంటది, అది ఆ కర్మ ఫలం అంటుకుంటది, అది అనుభవించుకుంటా ఉంటాం. ఇంకెవరిని చెప్తారమ్మా కర్మ అంటే ఏమిటి, మన దృష్టిలో కర్మ అంటే ఏమిటి? మంచైనా చెడైనా కర్మే అంటారు, మంచైనా చెడైనా కర్మే అంటారు. ఇంకా అంటే ఇప్పుడు పద్మావతి మాతా చెప్పారు మనం చేసే పనిని కర్మ అంటారు, మనం అనుభవించే పని కర్మ, చేసే పని కర్మ, చేసేదాన్ని బట్టి అనుభవిస్తాం, చేసేదాన్ని బట్టి అనుభవిస్తాం, అది కూడా కర్మ ఫలం. మనం అనుభవించేదంతా కర్మ ఫలం, చేసేది కర్మ, చేసేది కర్మ. సరే, ఇంకా రకరకాల డెఫినేషన్స్ ఉన్నాయి చూద్దాం. కర్మ వెనుక చట్టాలు, అదే కర్మ ఏ చట్టాలని అనుసరిస్తుంది, పద్మావతి మాతాజీ ఒక విషయం చెప్పారు మనం చేసేదాన్ని బట్టి అనుభవిస్తున్నాం అని, అది రూల్స్ ఏంటి కొంత ఆలోచిద్దాం. కర్మపై సాధారణంగా అడిగే ప్రశ్న మనకు వచ్చే డౌట్స్, కర్మ అంటే ఏంటి, చేసేదా కర్మ, అనుభవించేది కర్మ, అయితే మనకు ఇప్పుడు అమ్మ చెప్పినట్టు దేని వల్ల వస్తుంది, అలా వాళ్ళ పక్కింటి వాళ్ళ వల్ల వస్తుంది, ఎదురింటి వాళ్ళ వల్ల వస్తుందా అన్నది కూడా చూద్దాము. ఎన్ని రకాల కర్మలు ఉన్నాయి, కర్మ మూలాలు ఏంటి, విధి మరియు కర్మ తేడా ఏమిటి, కర్మ సిద్ధాంతాలను అర్థం చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి, సిద్ధాంతాలను అర్థం చేసుకోవడం వల్ల అసలు ఏమైనా ఉపయోగం ఉందా, కర్మ సిద్ధాంతాలను ఎలా నిర్వహించాలో తీర్మానం ఎలా తీర్మానం చేస్తాం. సో ఇవి ఈ పాయింట్స్ డిస్కస్ చేస్తాము, ఇవన్నీ ఇవాళ కాకపోవచ్చు, ఇవాళ రేపు నెక్స్ట్ క్లాస్ ఈ రెండు క్లాసెస్ లోని ఈ పాయింట్స్ అన్ని మనం డిస్కస్ చేస్తాం. మంచి వ్యక్తులకి ఎందుకు చెడు జరుగుతుంది, ఇది చెప్పండి, చెప్తారా అసలు మంచి వ్యక్తులకి ఎందుకు అసలు చెడు జరుగుతుంది అని అనిపిస్తుందో చెప్పారు, అసలు ఎందుకు అలా చెడు జరుగుతుంది, మంచి వ్యక్తులకి ఎందుకు జరుగుతుంది? ఇక్కడ మనం అనుకుంటున్నాం ఇది మంచి ఇది చెడు అని, అంతే తప్పితే అక్కడ జరుగుతుంది అంతే. ఇది చాలా సార్లు ఆలోచించిన విషయం, అనుకున్న విషయమే కదమ్మా, నేను చాలా మంచివాడిని నాకు ఎందుకు జరుగుతుంది. ఓకే, మనం అలాగే పలానోళ్ళని చూస్తాము, వాడు అంత తక్కువ వాల్యూస్ ఉన్న వ్యక్తి, అన్ని చెడ్డ పనులు చేస్తున్నాడు వాడు, ఎలాగా విల్లా తర్వాత విల్లా
సొంతం చేసేసుకుంటున్నాడు. వాడు ఎలా ఈ కారు తర్వాత ఇంకో కారు, ఇంకో కారు తర్వాత ఇంకో కారు ఎలాగ వచ్చేస్తుంది. వాడు అంత అంత వెల్త్ ఎలాగ అనుభవించగలుగుతున్నాడు, అంత ధనం ఎలా సమకూరుస్తుంది. అంటే చెడ్డ వాళ్ళకి ఎలాగ మంచి జరుగుతుంది, మంచి వాళ్ళకి చెడు ఎందుకు జరుగుతుంది? అయితే చెప్పండి అనుప్రభుజీ. మేబీ మన డెఫినేషన్ ఆఫ్ మంచి తప్పేమో ప్రభుజీ, వాడి కార్లు ఉండడం మంచి అని మనం అనుకుంటున్నాం, అది మంచి కరెక్ట్ కాకపోతే. కరెక్టే ప్రభుజీ, అది కూడా కరెక్ట్. మన డెఫినేషన్ ఆఫ్ మంచి కూడా ఇవాళ రేపు మంచి డెఫినేషన్, చెడు డెఫినేషన్ కూడా చాలా మారిపోయినాయి. ఇప్పుడు దొరకనంతసేపు దొర అన్న టైపులోని పోలీసు ఏదైనా ఏదైనా పెద్ద స్కామ్ లో చిక్కుకోనంతసేపు వాడు మహానాయకులే. ఇవాళ రేపు కొంత కొంత కారణం కూడా ఈ సిస్టమ్ అలా తయారైపోయింది, ఈ సిస్టమ్ అలా తయారైపోయింది. ఎందుకంటే తప్పు చేయడానికి నాకు అవకాశం ఇచ్చావు కాబట్టి నేను తప్పు చేశాను, అది నీదే తప్పు అనే పరిస్థితి వచ్చేసింది. పోలీసులు ఉండడం ఎందుకని తప్పులు చేయకుండా, పోలీసు లేడు కాబట్టి నేను ట్రాఫిక్ సిగ్నల్ వెళ్ళిపోవచ్చు, పోలీసు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పాటించాలి, ఇప్పుడు పోలీసు లేడు కాబట్టి నేను సిగ్నల్ దాటేయచ్చు. అందువల్ల అప్పుడు నువ్వు నువ్వు తప్పు చేయని లెక్క కింద మనం లెక్క వేసేసుకుంటున్నాం, మనం మంచి వాళ్ళ కింద లెక్క వేసేసుకుంటున్నాం. ఒకప్పుడు పరిస్థితుల్లోని ఈ బ్రిటిష్ కాలం రాకముందు, బ్రిటిష్ పరిపాలన లేకముందు మన భారతదేశంలో పోలీస్ స్టేషన్ అన్న వ్యవస్థ లేదు ప్రభుజీ. అసలు పోలీస్ వ్యవస్థ అన్నది లేదు, రాజు భటులు ఉండేవారు, రాజ్యాన్ని రక్షించడానికి భటులు ఉండేవారు, కానీ రాజ్యంలో మనుషుల్ని పనిష్మెంట్ చేయడానికి భటులు ఉండేవారు కాదు. రక్షక భటులు అన్న కాన్సెప్ట్ తర్వాత తర్వాత వచ్చిన కాన్సెప్ట్. ఇప్పుడు ఈ పోలీ ఈ మన ఈ ఎగ్జాంపుల్ నే తీసుకుందాం, ట్రాఫిక్ సిగ్నల్ దాటే ఎగ్జాంపుల్ లో పోలీస్ లేడు కాబట్టి నేను దాటేయచ్చు, అది తప్పు కింద తీసుకుని మనం ఏం చేస్తున్నాం, వాడిని పనిష్మెంట్ ఇస్తున్నాం తప్పితే, ఇది తప్పు అన్న సైడ్ వాడిని ట్రైనింగ్ ఇవ్వడానికి ట్రై చేయట్లేదు. అక్కడ ఫండమెంటల్ మిస్టేక్ అయిపోయింది. వాడు పూర్వకాలంలో ఎలాగుండేదంటే, రాజులు ఈ శాస్త్ర జ్ఞానాన్ని మనుషులకు పంచిపెట్టడం కోసము బ్రాహ్మణుల్ని గుడుల్ని పోషించి ఈ ద్వారా ఇది ప్రజెంట్ చేసేవారు. ఏమని, మనము మనల్ని రక్షించుకోవడానికి, మనం మనల్ని పరిశీలించడానికి అతీతంగా, మనకు అతీతంగా భగవంతుడు ఉన్నాడు, అతనిది మనం ఫాలో అవ్వాలి, ఇది లేకపోతే ఇందా గరుడ పురాణంలో చూసినట్టు దీనికి వేరొక పరిహారం చెల్లించుకోవాల్సి వస్తుంది, వేరొక టైంలో చెల్లించుకోవాల్సి వస్తుంది. అది ఎంతవరకు ఎలాగుండేదంటే, ఆ తప్పు చేసిన వాడు ఎవరైనా సరే రాజు దగ్గరికి వెళ్ళి నాకు ఇప్పుడే పనిష్మెంట్ ఇవ్వండి అని ప్రాధాయపడేయగలిగేవాడు. అది ఎప్పుడప్పుడు ఎందుకు ప్రాధాయపడేవాడు అంటే, లేకపోతే నాకు ఫ్యూచర్ లో భగవంతుడి దగ్గర ఇంకేం తీసుకోవాల్సి ఉందో అని రాజులు కూడా అంత ఆలోచన చేసేవారు. ఇప్పుడు పనిష్ చేయడం కరెక్టా, చేయకపోవడం కరెక్టా? రాజు తప్పుగా పనిష్ చేస్తే ఆ కర్మఫలం ఒక రాజుకే కాదు, రాజు రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ కూడా వచ్చేది. మాట ఉరిశిక్ష అనేది కూడా, ఉరిశిక్ష విధిస్తే ఆ వాడు తప్పుని గ్రహించిన వాడికి ఉరిశిక్ష విధిస్తే వాడు నవ్వుతూ ఉరిశిక్ష స్వీకరించేవాడు. ఈ శిక్ష లేకపోతే నేను దీనికోసం మరో జన్మ ఎత్తి మరోసారి ఇదంతా అనుభవించాల్సి వస్తుంది కదా. ఈ రోజు ఏంటి, దొరకనంత సేపు నేను మంచివాడిని, నాకు ఎందుకు చెడు జరుగుతుంది అన్న భావనలోకి వచ్చేస్తుంది. అదోది. సో అది ఆ ఎగ్జాంపుల్స్, మరిన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఇది ఇక్కడ మనం చూస్తున్న వ్యక్తి పేరు హెరాల్డ్ హెరాల్డ్ కుష్నర్. ఈయన ఏంటంటే ఒక ఒక చర్చ్ లోని ఫాదర్, పాస్టర్, చర్చ్ లోని పాస్టర్. ఆయన చాలా భగవంతుని మీద భక్తి ఇవన్నీ ఉన్నాయి, భగవంతుని ప్రీచ్ చేసే ప్రీచర్. కానీ సడన్ గా ఒకనొక రోజు అతని కుమారుడు, చిన్నపిల్లాడు ఒక కార్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. కార్ యాక్సిడెంట్ లో చనిపోతే అది తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేకపోయి నేను ఎంతో భక్తుడిని, నేను ఎంతో భగవంతునికి సేవ చేస్తాను, భగవంతుడు నాకు ఎందుకు ఇలా చేస్తాడు అని చెప్పి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాడు. రీసెర్చ్ చేసి మొదలుపెట్టి భగవంతుడు లేడేమో అన్న భావనలోకి వచ్చిన అది ఒప్పుకోవడానికి మనసు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ భగవంతుని గురించి ప్రీచ్ చేస్తున్నాడు కానీ ఈ జరిగిన సంఘటనని భగవంతుడిని రెండు సెపరేట్ చేయలేకపోయాడు. ఏం చేశాడు, భగవంతుడు ఉన్నాడు కానీ అంత పవర్ లేదు అని రాసి చేశాడు. భగవంతుడికి అంత శక్తి లేదు, భగవంతుడు కూడా ఒక్కోసారి శాటన్ చెప్పినట్టు వింటాడు అని రాసి చేశాడు. ఇలాంటి
మిడిమిడి శాస్త్రం, మిడిమిడి జ్ఞానంతో వచ్చిన శాస్త్రం వల్ల సగం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నమాట మనకి. ఇది మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి ఇలాంటివి. అలాగే మనం ఎన్నో చూస్తుంటాం, పాపం అంటే ఏంటో తెలియని పసివాళ్ళు కూడా ఎన్నో బాధలకి ఎందుకు గురవుతున్నారు, మంచి చెడు ఎందుకు జరుగుతుందంటే, అటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, యుద్ధంలో తన కుటుంబం మొత్తాన్ని కోల్పోతూ ఉంటారు, ఎందుకు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, ఇవి ఎప్పుడు చేసిన కర్మఫలం, ఇప్పుడు ఎందుకు అనుభవించాలి, ఎలా అనుభవించడానికి కావాల్సిన స్ట్రెంగ్త్ ఏమిటి, ఇవన్నీ తిరిగేసి చూద్దాం. ఓకే, ఈ కేసును చూసాం, నిర్భయ కేసును కూడా చూసాం. ఈ నిర్భయ కేసులో ఏం జరిగింది, నలుగురు వచ్చి అతి దారుణంగా ఆమెని హింస పెట్టి చంపేశారు. అది ఆమె, ఇది ఆవిడ కర్మ లేకపోతే వాళ్ళ కర్మ, వాళ్ళు చేసిన కర్మ వలన వాళ్ళకి అంత స్ట్రెంగ్త్ వచ్చిందా, చేసే హక్కు వచ్చిందా, అలా బిహేవ్ చేసే హక్కు ఎవరిచ్చారు, ఇది మనం ఆలోచిస్తాం. జీజస్ కూడా తను ఏం చెప్పాడు, అందరి పాపాలను తన భుజాన్ని వేసుకోవడానికి అతను ఎందుకు ఇక్కడికి రావాల్సి వచ్చింది, మనం మరింత పాపం చేసే అనుమతి ఇవ్వడానిక. ఆయన క్రిస్టియానిటీలో అదొక చిన్న ప్రాబ్లం ఏంటంటే, ఏ పాపం చేసినా సరే వారం అది చర్చికి వెళ్ళి సరెండర్ చేస్తే పాపాలన్నీ చెరిగిపోతాయి అన్న వాళ్ళు ఒక భావన క్రియేట్ చేసి పెట్టేశారు, ఒక భావన క్రియేట్ చేసి పెట్టేశారు. అది ఎంతవరకు అవుతుందంటే, వాళ్ళు ఫాదర్ దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ వీక్ నేను రాలేను చర్చికి, నెక్స్ట్ వీక్ చేసే పాపాలకు కూడా ఇప్పుడే ప్రాయశ్చిత్తం ఇచ్చేసేయండి అని అడగడానికి వెళ్తున్నారు. జరిగిన పాపానికి ఇక్కడే ప్రాయశ్చిత్తం అయిపోతుంది అనేది ఒక అపోహ క్రియేట్ చేసి వదిలేసింది. ఓకే, ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయాలు కర్మ చుట్టూరు ఉన్నప్పుడు. కర్మ అంటే ఏమిటి, కర్మ అనేది చర్య లేదా ప్రతిచర్య, ఎవరు చెప్తారమ్మా, కర్మ చర్య లేకపోతే ప్రతిచర్య, ఇందాక మాతాజీ చెప్పారు కదా, చర్యనే అవుతుందా, సరే చేసే ఏ చర్య అయినా మరియు వాటిని మనకు వచ్చే ప్రతిచర్యలను కూడా విస్తరిస్తుంది. చెప్పవచ్చు ప్రభుజీ, ప్రతిచర్య కూడా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ కృష్ణ కాన్షియస్నెస్ లోకి వచ్చామంటే అది ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం, అది అది రెండు ఉంటది అనుకుంట కర్మ. అవును, కర్మ కర్మ ఈ సైకిల్ ఆఫ్ కర్మలోని మనం రోజు చేసే కార్యక్రమం మన ఫ్యూచర్ ప్రతిచర్య అవుతుంది, ఫ్యూచర్ రిజల్ట్ గా వస్తుంది. ఓకే, మనం ఈరోజు మనకు ఇవాళ మనకు వచ్చే చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ అంతా కూడా మన కర్మను ఆధారంగా వస్తుంది. దానిని మనం ఎలా ట్రీట్ చేస్తున్నాము, దానిని మనం ఎలాగా రియాక్ట్ అవుతున్నాము ఆ పరిస్థితికి, దాన్ని బట్టి మన ఫ్యూచర్ కర్మ ఆధారపడి ఉంటుంది. ఇది ఇట్స్ లైక్ ఏ డామినో మాట. ఈ రోజు ఇక్కడ ముక్క డామినోస్ చూసుంటారు కదా, ఒక చోట ఒక పీస్ పడితే చుట్టూ తిరిగి వచ్చి మళ్ళీ మనకే తగులుద్ది మాట. అలాగే మనది కర్మ అంటే మన సొంత చర్యకు ప్రతిస్పందన, మన సొంత చర్యకే ప్రతిస్పందన. న్యూటన్స్ లా లాగా, న్యూటన్స్ లాస్ ఏంటమ్మా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. న్యూటన్ లా ఏంటి, చర్య ప్రతిచర్య సిద్ధాంతం కర్మ సిద్ధాంతం వలె ఉంటుందా, ఈ క్వశ్చన్ మనం ఆన్సర్ చేస్తాం. ఓకే, న్యూటన్ సిద్ధాంతం అంటే, న్యూటన్ సిద్ధాంతం ఏంటి, ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్, ఇది కేవలం భౌతిక ప్రపంచానికి మాత్రమే వర్తిస్తుంది. మన ఆత్మ భౌతిక ప్రపంచానికి బయటనే ఉంది, బయటికి కూడా వెళ్ళి వచ్చింది అన్నది మనం గ్రహించాలి. అందువల్ల కర్మ సిద్ధాంతం కేవలం భౌతిక ప్రపంచానికి కాకుండా మిగతా ప్రపంచానికి కూడా వర్తిస్తుంది. ఇది కర్మ సిద్ధాంతంలో ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారం కర్మ గురించి ఏమన్నారు, the sum of a person's actions in this and previous states of existence viewed as deciding their fate in future existences. Just English definition cheptunadu, ani em cheptunadu, atha charyalu atha actions antaku mundu manam exist ainappudu chesina actions what anni decide chesi mana future existence ni design chestundi, adi karma. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కర్మ అనేది ఒక రోజుకో ఒక విషయానికో ఒక నిమిషానికో వర్తించింది కాదు, ఎప్పుడెప్పుడో చేసిన
కార్యక్రమం ఇప్పుడు చేసిన చర్యలకి దాని ప్రతిచర్య ఈ రోజు కానీ రేపు కానీ ఇంకొక రాజు ఇంకొకసారి కానీ వస్తుంది. చర్య ప్రతిచర్యల మధ్య పరస్పర బంధం అర్థం కానందున ప్రజల కర్మ అన్న పదంతో చాలా గందరగోళం చెందుతున్నారు. ఇది అర్థం కాక కర్మ అంటే మీరు రోజు టైప్ చేస్తే 4 సినిమా టైటిల్స్ వస్తాయి. కర్మ అన్న దృష్టిలో ప్రతి చిన్నదానికి కూడా గోడ కొట్టుకోవడం, వాడి కర్మ అండం వదిలేయడం ఎందుకు అవుతుంది అన్నది మనం అర్థం చేసుకోవాల్సింది. కర్మపై ప్రపంచ మతాలు ఏం చెప్తున్నాయి, ఏ మతం అయినా ఏం చెప్తుంది, బౌద్ధ మతం ఏం చెప్తుంది, మీకు బాధ కలిగించే విధంగా ఇతరులతో వ్యవహరించవద్దు. జుడాయిజం ఏం చెప్తుంది, మీకు ద్వేషం అనిపించేది మీ పొరుగు వారికి చేయవద్దు, ఇది సంపూర్ణ తోరా, మిగతాది వట్టి వ్యాఖ్యానమే. ఇతరులు ఏమా ప్రభుజీ, బౌద్ధ మతం మీకు బాధ కల్పించే విధంగా అంటే మనకే బాధ కలిగించే విధంగా ఎదుటివాళ్ళతో ప్రవర్తించదా? అంతే కదా, మనకు కాదు ఎదుటి వాళ్ళకి బాధ కలిగించే విధంగా ప్రవర్తించకూడదు. మనకి బాధ కలిగించేది ఎదుటి వాళ్ళకి కూడా చేయొద్దు, మనకి పర్టికులర్ విషయము అది జస్ట్ కామ దగ్గర ఇక్కడ తేడా వచ్చిందేమో. మనకు ఎలా మనకి అవతల వాళ్ళతో ఇలా ప్రవర్తిస్తే మనకి బాధ అనిపిస్తుంది అంటే మనం వాళ్ళతో అలా ప్రవర్తించకూడదు. అదవుతుందమ్మా, మనం వాళ్ళు మనతో మనకు మీరు చెప్పింది కరెక్టేనమ్మా, జస్ట్ సెంటెన్స్ అటు నుంచి ఇటు ఉంది అంతే. బాధ కలిగించే విషయం మనకు వాళ్ళు మనల్ని ఇలా ట్రీట్ చేస్తే మనం బాధపడతాం అనుకుంటే మనం వాళ్ళని అలా ట్రీట్ చేయకూడదు. ప్రతి దానిలో ఇతరులు మీకు ఎలాగైతే చేయాలని చూస్తారో మీరు అదే విధంగా ఇతరులకు కూడా చేయండి. అన్ని మతాలు చెప్పేది ఒకటే డెఫినేషన్. బాటమ్ లైన్ ఏంటంటే కర్మ విషయంలోని అన్ని మతాలు చెప్పేది ఒకటే డెఫినేషన్, మీ పట్ల ఎలా ప్రవర్తించాలనుకుంటున్నారో అలాగే మీరు ప్రపంచంలో అన్ని జీవుల పట్ల ప్రవర్తించాలి. జైన మతం చెప్తుంది, నేను ఎవరికి అపరిచితుని కాదు మరియు నాకు ఎవరు కొత్త ఏమి కాదు, నిజానికి నేను అందరికీ స్నేహితుడిని. ప్రాబ్లీ కొంచెం లైట్ గా చెప్పిందమ్మా, మీకోసం మీరు కోరుకునేది మీరు ఇతరులకు కోరుకునేంత వరకు మీరు నిజాన్ని నమ్మరు. హిందూ మతము ఇది మీ విధుల మొత్తము సారాంశము, మీకు బాధ కలిగించే ఏ పని ఇతరులకు చేయవద్దు. బాటమ్ లైన్ ఏంటంటే అన్ని మతాలు కూడా ఒక్కటే చెప్తుంది కర్మ గురించి. సో మీరు అన్న మాట యాక్చువల్గా ఇంగ్లీష్ వర్షన్ ఏముందో చూద్దామమ్మా, మీరు ఏది చెప్పారమ్మా ఇందాక, కర్మను నడిపించే చట్టాలు ప్రకృతి చట్టాల మీద ఆధారపడి పనిచేస్తుందా లేదా? సో ప్రకృతికి పని చేయడానికి కొన్ని చట్టాలు ఉంటాయి కదండి, ప్రకృతి పనిచేయడానికి లా ఆఫ్ రిలేటివిటీ, లా ఆఫ్ పొలారిటీ, ఇలా రకరకాల చట్టాలు. సో కర్మను పనిచేసే ఏ చట్టాల మీద ఆధారపడి ఉంది? ప్రకృతిలో చట్టాలు లేకపోతే శాస్త్రవేత్తలు నిర్వహించగలుగుతారు. సంపూర్ణ సృష్టిలో ప్రతిదీ వేరువేరు చట్టాల కింద పనిచేస్తుంది. ప్రతి కారణం ఒక ప్రభావాన్ని కలిగి ఉంటుంది, ప్రతి ప్రభావం వెనుక దానికి ఒక కారణం ఉంటుంది. ఇవన్నీ మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న చట్టాల గురించి, ఇది కర్మ గురించి. మానవుడు కూడా కర్మ చట్టాలనే పరిపాలించబడతాడు. మానవులకు ఎందుకనే సామర్థ్యం ఉంటుంది, మానవుడు ఇతర జీవుల కంటే చాలా ఎక్కువ దీనిని మెరుగుపరచుకోవచ్చు. మిగతా జాతులన్నీ కర్మను అనుభవించగలవు కానీ మానవ జాతి కర్మను సృష్టించగలరు. అదో కర్మని సృష్టించుకోగలరు, అది కర్మను క్రియేట్ చేయగలరు. సో మన కర్మ ఆధారంగా మనము నెక్స్ట్ ఏజ్ ఏ రూపంలో మనకి శరీరము ఈ ఆత్మకి దొరుకుద్ది అన్నది మన ప్రస్తుత కర్మను బట్టి ఉంటుంది. జంతువులు కేవలం కర్మని వర్ణ చేయగలవు, కర్మని కాల్చగలవు, కొత్త కర్మని క్రియేట్ చేయలేదు. అదవుతుందమ్మా, ఇది చాలా విషయం. కొత్త కర్మని క్రియేట్ చేయాలి వాళ్ళు చేసి, ఆ ఆత్మ ప్రీవియస్ శరీరంలో ఎటువంటి చర్యలు చేసిందో ఆ బాధను అనుభవించడం కోసం మాత్రమే జంతు జన్మ వస్తుంది. మానవ జన్మ అది అనుభవించగలదు కానీ కొత్త కర్మలను క్రియేట్ కూడా చేస్తుంది.
అంటే కొత్త అకౌంట్ ఓపెన్ చేసుకోగలుగుతుంది. ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మరి రోజుకి అన్ని జంతువులు ఎక్కడి నుంచి పుడుతున్నాయి, రోజుకి అన్ని జంతువులు ఎక్కడి నుంచి పుడుతున్నాయి, అవి కేవలం బర్న చేయడానికే పుడుతున్న మానవులు బేసికలీ, మానవ జన్మలో వచ్చి దాన్ని సద్వినియోగం చేసుకుని వాళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళు చేసిన చిన్న చిన్న కర్మలు తప్పించుకోవడానికి, చిన్న చిన్న కర్మల నుంచి విముక్తి పొందడానికి చిన్న చిన్న జంతు జన్మలో తీసుకోవాల్సి వస్తుంది. ఇది చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాల్సిన విషయం. అందువల్ల మానవ జన్మలో పుట్టినప్పుడు ఆ కర్మ కాల్చడమే కాకుండా కొత్త కర్మ చేయడానికి మనకి అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మనం మామూలు అకౌంట్స్ లో లాగా నాలుగు మంచి పనులు చేసి నాలుగు చెడ్డ పనులు చేస్తే మన అకౌంట్ జీరోకి వచ్చేది. మంచి పనుల అకౌంట్ వేరు, చెడ్డ పనుల అకౌంట్ వేరు, పుణ్యకర్మ వేరు, పాపకర్మ వేరు. మనం పుణ్యం చేస్తే దాన్ని బట్టి, మన పుణ్యాన్ని బట్టి మన మానవ జన్మో లేకపోతే దేవత జన్మో స్వర్గలోక ప్రాప్తో ఏది అన్నది ఆధారపడి ఉంటుంది. ఆ పుణ్యం అయిపోగానే మనకున్న పాపాలు అనేది ఆ స్వర్గంలోకం నుంచి డైరెక్ట్ జంతు జన్మకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదేమో ప్రభుజీ, మనం ఒక్కోసారి సంతోషంగా ఉంటాం, ఒక్కోసారి బాధలు పడుతుంటాం. కారణం అదే అయి ఉంటది. మనం చేసిన పుణ్యకర్మం వల్ల ఆ సంతోషం వచ్చింది, పాపకర్మం వల్ల ఆ బాధలు వస్తుంది. అట్లా కూడా అనుకోవచ్చు కదా ప్రభుజీ. కానీ ఆ బాధ సంతోషం బయట నుంచి కూడా బయటకు వచ్చేయగలగాలి. ఆ సంతోషంలో ఆ సంతోషం చేసే పనులు నెక్స్ట్ లైఫ్ కర్మలకు వచ్చేస్తున్నాయి. అదే ప్రాబ్లం అమ్మ. ఇప్పుడు సంతోషం మనం, మీరు చెప్పింది కరెక్ట్, మనం కొన్ని పుణ్యాలు చేసాము, దాంతో సంతోషం వచ్చింది, దాంతో మనం మనం గుడ్ పీపుల్ కేటగిరీలోకి వెళ్ళిపోతున్నాము. మనం గుడ్ పీపుల్ కేటగిరీలోకి వెళ్ళిన తర్వాత రకరకాల పనులు చేసేస్తున్నాము, ఆ పనుల నుంచి నెక్స్ట్ సైకిల్ కి అందులోంచి బయటకు వచ్చేయగలగాలి, సమానంగా తీసుకోగలగాలి. సమానంగా తీసుకోగలిగే దానికంటే కూడానమ్మా తీసుకోవాల్సిన అవసరమే లేదు. అన్నిటినీ తీసుకో, సమానంగా తీసుకోగలగాలి అన్నది కూడా మళ్ళీ మనం ఎక్స్క్లూజివ్ అటెంప్ట్. అసలు అంతే కదమ్మా, అసలు రెండింటిని తీసుకోవాల్సిన అవసరమే లేనప్పుడు ఇంక సమానం అనే కాన్సెప్ట్ రాదు. అర్థం కాలేదు ప్రభుజీ. ఇప్పుడు ఆ సంతోషం వచ్చిన తర్వాత అమ్మ నేను దీన్ని సమానంగా తీసుకోవాలి, నేను ఇంత ఆనందపడిపోకూడదు అంటే అది మళ్ళీ అటెంప్ట్ చేస్తున్నట్టే, అది అనుభవించి దాన్ని కంప్రెస్ చేయడానికి అటెంప్ట్ చేస్తున్నట్టే. మనసుకి ఫీలింగ్ వచ్చినప్పుడు బహుశా కృష్ణ థ్యాంక్ యూ కృష్ణ ఈ సంతోషాన్ని ఇచ్చావు, ఈ మంచి మళ్ళీ సంతోషం భావం కూడా రావక్కర్లేదు. సంతోషం భావం కూడా రాకుండా ఉంటే ఉంచగలిగేదమ్మా. అర్థమవుతుందమ్మా, ఇదంతా నీ ప్రసాదం, ఈ సంతోషాన్ని కూడా నీది, దిస్ ఈస్ యువర్స్. ఫ్రీజర్ పైప్ ఏందమ్మా స్క్రీన్. కానీ సంతోషపడకుండా బాధపడకుండా ఉండమంటే కొంచెం కష్టం. తర్వాత కొంచెం అమ్మో వద్దు, సంతోషం ఎక్కువ సంతోషపడకూడదు, బాధ బాధ వస్తే వస్తుంది కదా మన పాపకర్మ అనుకొని, సరే కృష్ణ థ్యాంక్ యూ యువర్ బర్నింగ్ కర్మ అని అనుకోవడం వరకు చేయగలుగుతున్నాము. కానీ అసలు ఆ ఫీలింగ్ కూడా వద్దంటే అంత లేదు అమ్మా. అది అంత ఈజీ కాదు, నేను చెప్పడం ఈజీ, నేను నాకైనా అసలు అంత ఈజీ కాదు, బట్ చెప్తున్నాను శాస్త్ర ప్రకారం మనం చేయగలగాలి అంటే ఆ స్టేజ్కి వెళ్ళగలగాలి, ఆ స్టేజ్కి వెళ్ళగలగాలి. విషయానికి మనం సంతోషపడాలి, దేవుడు తెలిసిన నాడు మాత్రమే సంతోషపడాలి. ఆ సంతోషం తర్వాతనే మిగతా అవన్నీ, అలాంటప్పుడు ఇంకేది కూడా సంతోషపడాల్సినంత గొప్ప విషయం కాదు. ఓకే, హ్యాపెండ్ హ్యాపెండ్ అంతే. ఇది ఇది నేను చెప్తున్నంత ఈజీగా ఏం కాదు, అది అది సాధన, ఎంతో సాధన చెయ్యాలి. ఇక భగవంతుని బట్టి తప్పితే ఇంక వేరే మార్గంలో ఉండకూడదు. సో ఏం చెప్తున్నాం మనం, మిగతా జీవితాలు కర్మను అనుభవించగలవు కానీ మానవ జాతి కర్మను సృష్టించగలదు. అది మానవ జాతికి మాత్రమే ఉన్న అవకాశం, ఆ అవకాశాన్ని మనము దుర్వినియోగపరచుకోకూడదు. ఇప్పుడు మనకు చుట్టుపక్కల జరుగుతున్న ప్రతి విషయము కూడా మనకు తెలియకుండానే మనము ఈ కర్మలను వల్ల
ఏదైనా అనుభవిస్తున్నాం, ఈ కరోనా వైరస్ అవ్వనివ్వండి, ఇంక వేరొకటి అవ్వనివ్వండి, వేరొకటి అవ్వనివ్వండి, మనము మంచివాళ్ళ కేటగిరీలో వేసుకుని మనం చేసే ప్రతి పనిని దాంట్లో తప్పు ఉందేమో అన్న భావన లేకుండా చేసేస్తున్నాం. చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న విషయాలు. మనం లాస్ట్ వీక్ ముందు వీక్ కూడా వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ మాంసం దీని గురించి మాట్లాడుకున్నాము, దాని గురించి మాట్లాడాల్సి మళ్ళీ మాట్లాడుతాం. నిన్న మొన్న సెషన్ లో ఒక సెషన్ లో విన్నాను నేను ఈ మాట. ఈరోజు చిన్న విషయాలు లైక్ పాలు దగ్గరికి వచ్చిన దగ్గర పాలు దగ్గరికి వస్తే ఓకే, ఆయన ఒక ఒక సెషన్ లో ఒక గురు ఒక ప్రభుజీ చెప్పిన చక్కటి మాటలు ఇవి. ఈరోజు ఎంతో శాస్త్రంగా చేస్తున్నా అనుకున్న వాళ్ళు కూడా ఆవుని దూడని ఆవు పాలు తానంతట అది ఇవ్వాలి తప్పితే మనం ఎంత పితికినా రావు. అది ఒప్పుకుంటుంది, అది దానికి పాలు ఇద్దాం అనిపించే భావన వచ్చినప్పుడు ఇస్తుంది. తీసుకొచ్చి దూడను సెపరేట్ చేసేస్తారు, దూడను తీసుకొచ్చి అలా పాలు ఇవ్వడం మొదలు పెట్టినట్టే దూడను తీసుకెళ్ళిపోతారు, ఆ పాలు మనకి ఇస్తున్నారు. సో ఏమవుతుందంటే ఆ సెపరేషన్ భావం ఆ పాలల్లోకి వచ్చేస్తుంది. అది తాగిన తర్వాత మన ఫ్యామిలీస్ లో ఎందుకు జాయింట్ ఫ్యామిలీ స్ప్లిట్ అయిపోతున్నాయి అంటే ఇలాంటి కర్మలు చేయడం వల్లనే అని ఆయన చెప్పారు. చాలా తెలియదు, ఇది చాలా సింపుల్ దగ్గర మన అందులో ఎంత తప్పు ఉందా అనిపించే ఇది మాట. బేసికలీ జంతువులని విడగొట్టుతున్నారు, ఫ్యామిలీస్ ని విడగొట్టేస్తున్నారు. ఎందుకంటే ఈ కోల్డ్ అనేది వచ్చిన తర్వాత ఆ గుడ్డు పెట్టేంత వరకే దాని లైఫ్, ఆ తర్వాత అది బాయిలర్ కోడ్ అయిపోయి అది దాన్ని తీసుకెళ్లి కమ్మేస్తున్నారు. గుడ్డు పొడిగిన పిల్ల తల్లి కోసం ఎదుగుతూ ఉంటుంది. మనం ఆ సెపరేషన్ చేయడం వల్లనే ఈరోజు మన సొసైటీలోని ఇంత సెపరేషన్ వచ్చేసింది. ఒక ఫ్యామిలీలోనే ఒక్కొక్కడు ఒక్కొక్క దేశం అయిపోయారు. దీన్ని రీసెట్ బటన్ నొక్కడమే కరోనా చేస్తున్న కార్యక్రమము. ఎందుకు ఆ సెపరేషన్ యాక్సెప్ట్ చేసేసాము, మనంతటా మనం బతికిగలము అని యాక్సెప్ట్ చేసేసాము. ఎందుకంటే నాకు పిల్లలు అక్కర్లేదు, తల్లిదండ్రులు అక్కర్లేదు, ఫ్యామిలీస్ నేను ఒక్కడు బతికిగలను. సో భగవంతుడు చూపెడుతున్నాడు ఒక్కడు బతుకు అయితే అని చెప్పి ఎవరి కాళ్ళు నీళ్ళలో పెట్టేసి చూపెడుతున్నాడు అయితే ఇప్పుడు సంతోషించు. మ్యూట్ లో చేస్తున్నాను. సో అది మన కర్మ, మనం చేసే చర్యల వలనే వస్తున్న ప్రతి చర్యలు, ఇది మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ముందుకు వెళ్దాము. కర్మను నడిపించే చట్టాలు, కర్మను ఎలాంటి ఏ చట్టాలు నడిపిస్తున్నాయి. కర్మ ఇంపార్షియల్, నిష్పాక్షికంగా అది అందరిని సమానంగా ట్రీట్ చేస్తుంది. ఇన్ఎక్స్ప్లోరబుల్, అనిర్వచనమైనది, ఆపలేనిది, దానికి ఎవ్వరి మీద దయ ఉండదు. నువ్వు ఈ పని చేసావంటే నువ్వు అనుభవించాల్సిందే. వాడి జన్మలో రాజు ఉండొచ్చు, వాడు అనుభవించడం కోసం మరో జన్మలో వాడు బండ్రోదై పుట్టవచ్చు. మనం కెన్ వి ఫైట్ అగెన్స్ట్ లాస్ ఆఫ్ గాడ్, ఈ కర్మ చట్టాలని భగవంతుడు ఇచ్చిన చట్టాలని మనం దాని గురించి ఫైట్ చేయగలమా? మనము మనల్ని దాని గురించి ఫైట్ చేయడానికి ట్రై చేస్తే మనల్ని మనం ఇబ్బందుల్లో పెట్టుకున్నట్లు, కానీ కర్మ చట్టాల నుంచి మనం తప్పించుకోలేము. కర్మ డీల్స్ విత్ అవర్ టెండెన్సీస్, కర్మ మన ధోరణులతో వ్యవహరిస్తుంది. మన టెండెన్సీస్, మనం ఎలాంటి మన మనస్తత్వాన్ని బట్టి మన టెండెన్సీస్ బట్టి ఈ కర్మ వ్యవహరిస్తుంది. విల్ వి ఫాలో ద రూల్స్ వెన్ దే ఆర్ నాట్ బీయింగ్ గవర్న్. మనం ఎప్పుడైనా ఎవరైనా రూల్స్ పెడితే వాటిని పరిపాలించేవాడు లేకపోతే మనం ఆ రూల్స్ ఫాలో అవుతామా? లేదు. అలాగే కర్మ సిద్ధాంతం, కర్మ చట్టాన్ని పరిపాలించేవాడు భగవంతుడు ఉన్నాడు, వాటిని సమగ్రంగా వెళ్తున్నాయా లేదా అన్నది చూసుకుంటాడు. ఓకే, మనం భౌతిక ప్రపంచానికి చెందిన వాళ్ళం కాదు కాబట్టి నియమాలు పాటించడం మనకు వింతగా ఉంటుంది. ఆత్మలన్నీ కూడా ఒకనొక సందర్భంలో ఇవన్నీ వైకుంఠంలో నివసించిన వాళ్ళమే, మనందరం కూడా వైకుంఠ నివాసులమే. కావాలని భూలోకంలో ఏదో బాగుందనో వేరే లోకంలో ఏదో బాగుందేమో అని మనల్ని ఆశపడితే భగవంతుడు మనల్ని పంపించారు. అలా పంపించిన తర్వాత తిరిగి వెళ్ళడానికి నానా పాటలు పడుతున్నారు.
దాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒక చట్టంలో చిక్కుండి పోతున్నాము. అందువలన మనం ఈ సిద్ధాంతాన్ని, ఈ చట్టాన్ని ఫాలో అవడానికి మనం అంత ఈజీగా చేయలేకపోతున్నాము. ఎందుకంటే మనకు ఆ అలవాటు లేదు. కానీ అలవాటు ఇప్పటికి అయిపోవాలి. ఎందుకంటే కొన్ని వేల జన్మలు, ఈ రోజు ఇంకా కలియుగంలో మనం ఇక్కడ ఉన్నాము అంటే ఎన్నో వేల జన్మలు చూసిన వాళ్ళం కాబట్టి ఇక్కడ ఉన్నాము. ఈ ప్రతి ఒక్కళ్ళు స్టోరీ ఒకటే. అన్ని ఆత్మలు కూడా, ఎన్ని ఆత్మలు కూడా ఒకనొక దశలో వైకుంఠాన్ని చూసినవే, కానీ ఈ రోజు భౌతిక ప్రపంచంలో ఉంటున్నాయి. రివార్డ్స్ అండ్ పనిష్మెంట్స్ మన అందరినీ దీన్ని ఉపయోగిస్తాం. దేవుడు ఎందుకు, వి ఆల్ యూజ్ ఇట్, వై కాంట్ గాడ్? దేవుడు ఎప్పుడు పనిష్మెంట్ మనకి ఎలాగిస్తున్నాడు? ఎంత తీసుకోగలమో అంత పనిష్మెంట్ మాత్రమే ఇస్తాడు భగవంతుడు. మనం ఎంత పనిష్మెంట్ తీసుకోగలమో అంత పనిష్మెంట్ మాత్రమే ఇస్తాడు. కమ్ బ్యాక్, విల్ కమ్ అండ్ ఆన్సర్ ద సేమ్ క్వశ్చన్. మంచి వాళ్ళకే చెడు ఎందుకు జరుగుతుంది, చెడ్డ వాళ్ళకి మంచి ఎందుకు జరుగుతుంది? సో ఎందుకు జరుగుద్ది అంటే, వాళ్ళ పూర్వజన్మ పూర్వ కర్మ ఫలం అది, ఫలం అది. ఆ ఫలం ఉన్నంతసేపు మంచి జరుగుద్ది. వాడు ఎంత చేసినా మంచి జరుగుద్ది, వాడు ఎంత మంచి పని చేసినా మంచి జరుగుద్ది. సో మంచి జరుగుతుంది కదా అని చెప్పి చెడ్డ పనులు మరింత ఎక్కువ చేసేస్తున్నారు. అది క్యాచ్ చేయాల్సిన విషయం. మనకి మంచి జరుగుతుంది కదా అంటే ఒక విర్రవీ గుప్తిపోయి ఒక ఆనందంలోకి వెళ్ళిపోయి ఇంక నేను ఏం చేసినా పర్వాలేదు, నా అదృష్టం, నా స్టార్స్ బాగున్నాయి, నేను ఏం చేసినా పర్వాలేదు అన్న దృష్టిలో మరింత చెడ్డ పనులు చేసేస్తున్నారు. అవన్నీ కూడా వాళ్ళు ఎంత చెడ్డ పనులు చేసినా సరే పాజిటివ్ గా రియాక్ట్ అయిపోతే, పాజిటివ్ రిజల్ట్స్ వచ్చేస్తాయి. వాళ్ళ మంచి కర్మ ఉన్నంత కాలం వాళ్ళ పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. అది అయిపోయిన మరణము వాళ్ళు ఎంత కష్టపడి మంచి పని చేసినా సరే, నేను కాపీ కొట్టలేదు కదా అయినా సరే నన్ను ఎందుకు డిబార్ చేశారు అంటే ఆ పాత కర్మ అయిపోయి, పాత కర్మ అయిపోయిన మర్నాటి నుంచి ఈ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చేస్తాయి. ఓకే, మనము భరించగలిగినంతే దేవుడు మనకి శిక్షిస్తాడు. ఓకే, ప్రతీది తక్షణ కర్మ అయితే మనము స్థిరమైన జీవితాన్ని గడపలేము. ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్స్టెంట్ కర్మ, వీ కెనాట్ లీడ్ స్టేబుల్. నేను ఈ రోజు చేసిన తర్వాత ఈ రోజే నాకు, నేను ఈ రోజు చేసిన రోజే పనిష్మెంట్ ఉంటే మనము జీవితాన్ని గడపలేము. అందుకు మళ్ళీ ఆ పనిష్మెంట్ కోసము తగిన పరిస్థితి, తగిన పరిసరాలు ఉన్ననాడు మాత్రమే ఆ పనిష్మెంట్ మనకి భగవంతుడు ఇస్తాడు. అలాగే మన మంచి కార్యం కూడా దాన్ని వెంటనే ప్రతిఫలం ఉండకపోవచ్చు, ఉండాలని మనం ఆశిస్తాము. చాలా మంది భక్తులు ఏం చేస్తారు భగవంతుడికి, నాకు రావాల్సిన కర్మ అంతా ఇప్పుడే అనుభవించే అవకాశం ఇవ్వు అని వేడుకుంటారు. వాళ్ళకి నేను భగవంతుడిని, ఎందుకంటే భక్తులకి కూడా వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే, దాన్ని ఎవరు ఏమి చేయలేరు. అయితే భక్తులు వాళ్ళ భగవంతుడు చేయగలిగింది ఒకటే, భగవంతుడు కర్మ తీసేయగలడు అని కూడా మనం ఒకసారి డిస్కస్ చేసాం. కర్మ తీసేయగలడు కానీ పూర్తిగా పోదు, పూర్తిగా తీసేయలేదు. కర్మని మార్చగలదు. ఇప్పుడు అంత కర్మ ఒకేసారి రాకుండా భగవంతుడు చూడగలడు, అంత బాధలు ఒకేసారి రాకుండా భగవంతుడు చేయగలడు. పిల్లలకి పరీక్షలుగా 6 పరీక్షలు ఒకే రోజు పెట్టేశారని చెప్పి డిసైడ్ చేశారనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు? పిల్లలు ప్రిన్సిపల్ దగ్గర అడుగుతారు. ప్రిన్సిపల్ ఏం చేస్తాడు? 6 పరీక్షలు ఒకే రోజు పెడితే వాళ్ళు ఏం చేయగలరయ్యా? ఒక్కొక్క రోజు ఒక్కొక్క పరీక్ష పెట్టండి. అయితే 2 రోజులకు ఒక్కొక్క పరీక్ష పెట్టండి. అంతే, పరీక్ష ఉంటే తీసుకుండా చేయలేదు. గవర్నమెంట్ అది కూడా చేసాయనుకోండి, అది వేరే విషయము. బట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అది ఇప్పుడు మనకి ఏముంటుందంటే అమ్మా, ఇందులో మనం చేసే పనికి, మనం చేసే పనికి జైలు శిక్ష అనుభవించాలి, జైలు శిక్ష అనుభవించాలి. ఓకే, జైలు మన రాతలో రాసింది. తర్వాత మనం భగవంతుని వేడుకున్నాం అనుకోండి, జైలు భగవంతుడు మన లైఫ్ లో తప్పించలేడు. ఏం చేస్తాడంటే, మనం ఆ జైలు సూపర్వైజర్ అవుతాం. కానీ జైలు తప్పదు ప్రభుజీ, లాక్డౌన్ పెడతాడు ప్రభుజీ. ఏమ్మాక్డౌన్ పెడతారా? లాక్డౌన్ పెట్టే గిల్లే జైలు. జైలు శిక్ష ఒకేసారి ఇంత మందికి జైలు శిక్ష అనుభవించాలంటే వాళ్ళందరినీ తీసుకెళ్లి క్వారంటైన్ చేయడం, ఇంకా ఎక్కువ చేస్తే క్వారంటైన్ లో పెడతాడు. జైలు తప్పదు, దాన్ని వేరే భావంలో వస్తుంది. అదో
అదే మన భగవంతుడు భక్తుడుగా లేని వాళ్ళు ఆ జైలు శిక్ష అనుభవించడానికి వాళ్ళు లేని నింద వాళ్ళ మీద పడి జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. సో ఆ భక్తి వలన భగవంతుడు చేయగలిగింది, కానీ మనం నుంచి తప్పించుకోలేము. చూద్దామా, ప్రతిదీ తక్షణ కర్మ అయితే మనం స్థిరమైన జీవితాన్ని గడపలేము. ప్రతి చర్యలు మన భవిష్య చర్యలు తనిఖీ చేయడానికి ఒక గుర్తు. రియాక్షన్స్ ఆర్ ఏ రిమైండర్ టు చెక్ అవర్ ఫ్యూచర్ యాక్షన్స్. ప్రతి వచ్చే ఈ రోజు బాధలు దానికి మనం రియాక్ట్ అయ్యేది మన ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నది ఒక చెక్ మార్క్ లాంటిది. నెక్స్ట్ సెషన్ లో మళ్ళీ మనం డీటెయిల్ గా మాట్లాడుకుంటాము మన ఫ్రీడమ్ ఏంటి. అంటే ప్రతిదీ ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంది కదా. ఇప్పుడు మనకి ఫలానా రావాలి అని డిసైడ్ అయిపోయింది, నేను ప్రాతకర్మ ప్రకారం వచ్చానంటే మరి నేను ఇప్పుడు చేయగలిగింది ఏంటి? మనకున్న స్వాతంత్రం ఏమిటి, మనకు లేని స్వాతంత్రం ఏమిటి అన్నది మనం నెక్స్ట్ సెషన్ లో మళ్ళీ డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం. ఫలానా రూపంలో పుట్టడం అన్నది మన చేతిలో లేనిది, అది మన కర్మానుసారం వచ్చింది. నాకు ఇంక లావుగా ఉంటే బాగుండు, నల్ల జుత్తుంటే బాగుండు, ఇవన్నీ మనకి మన చేతుల్లో లేకుండా మన కర్మ. అయితే దానికి మనం ఎలా రియాక్ట్ అవుతున్నాము అన్నది మన చేతుల్లో. సరే, మన ముందున్న సిచ్యువేషన్ కి మనం ఎలా రియాక్ట్ అవుతున్నాము అన్నది మన చేతిలో, మనం ఎలా రియాక్ట్ అవుతున్నాము దాన్ని బట్టి మన ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటుంది. అది కర్మ వల్ల మనం అనుభవిస్తున్నాము, మనం చేసే చర్య వల్ల ప్రతి చర్య యాక్షన్ వల్ల ఫ్యూచర్ కర్మ డిపెండ్ అయి ఉంటుంది. అదవుతున్నాము, క్లియర్ గా అర్థం చేసుకోవాలి. కర్మ గురించి సాధారణంగా ఎలాంటి ప్రశ్నలు వస్తుంటాయి? అన్యాయంగా ఉంది, చెడు వ్యక్తులపై చట్టాలు ఎందుకు పనిచేయవు, ఎందుకు పనిచేయవు? నాటిన వెంటనే పంట కోతకు రాదు, చెడు చేసిన వెంటనే వాళ్ళ మీద పనిష్మెంట్ వచ్చేయాల్సిన అవసరం లేదు. కొన్ని కొన్ని చెట్లు వెంటనే మొలుస్తాయి, కొన్ని కొన్ని చెట్లు చాలా సంవత్సరాలు పడుతాయి. ఎవరైనా ఎప్పుడైనా వెదురు ఎలా మొలుస్తుందో, వెదురు పంట ఏమైనా ఐడియా ఉందమ్మా ఎవరికైనా? చాలా రోజులు కలుగుతుంది. వెదురు మనం చూస్తాం కదా ఎంతో పొడవుగా మొలుస్తుంది. వెదురు విత్తనం నాటిన తర్వాత 4 సంవత్సరాలు నీళ్లు పోస్తే 5వ సంవత్సరం మొలకట్ట మొదలు పెడుతుంది. అది మొలిచిందంతా 1 సంవత్సరంలోనే పెరుగుద్ది, అది 5వ సంవత్సరంలో పెరుగుద్ది. అలాగా ఒక్కొక్క కర్మకి, ఒక్కొక్క చేసిన పనికి రిజల్ట్ వెంటనే రావాల్సిన అవసరం లేదు. అది పంట వెంటనే కోతకి ఎలా రాదు, అలాగే మనం ఎంత అన్యాయంగా ఉంటే ఈ రోజు మనకు గడిచిపోద్ది కానీ తర్వాత దాని ప్రాబ్లం వస్తుంది. గోదాంలో ధాన్యం నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు. గోదాం అంటే ఐడియా ఉంది కదా, సిలోస్. ధాన్యం పైనుంచి పోస్తారు, వాడుకి కింద నుంచి తీస్తారు. ఈ లాస్ట్ ఇయర్ పంట బాగాలేదు అనుకోండి, ఈ ఏడాది పంట బాగున్నా ఈ ఏడాది పంట అనుభవించడానికి ముందు పాత బియ్యం అన్ని కింద నుంచి బియ్యం అన్ని అవుతాయి, కానీ పాత కొత్త పంట చేతికి రాదు. అలాగా కర్మ కూడా ఒక పద్ధతిలో వెళుతూ ఉంటుంది. పాతవన్నీ బర్న్ చేసుకుంటే కానీ కొత్త అన్ని ఒకసారి మన మీద పడిపోతే మనం భగవంతుడు కూడా బాగా ఆలోచించి మనం ఎంత తీసుకోగలమే అంతే ఇస్తాడు. మనం ప్రేయర్ చేసుకోవచ్చు అమ్మా, ప్రేయర్ చేసి దేవతలకు ఎందుకు ఇంతమంది దేవతలు ఉన్నారంటే అందుకనే వాళ్ళకి మనం పూజలు చేసి ఈ కర్మ నాకు నేను భరించలేను అంటే మనం పూజ చేసి దానికి ఏంటవి ఉంగరాలు నాకు రాళ్ళు పెట్టుకుంటే ఆ కర్మ ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. కానీ ఫ్యూచర్ లో దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. అవుతుంది తప్పితే పూర్తిగా మన నుంచి దాని నుంచి మనము విముక్తి పొందలేము. ఓకే, దేవుని మరలగా పనిచేస్తే చాలా బాగా మెత్తగా రుబ్బుతాయి. దేవుని మరలు నెమ్మదిగా పనిచేస్తే చాలా మిల్స్ ఆఫ్ గాడ్ గ్రైండ్ స్లో బట్ ది గ్రైండ్ రియల్లీ ఫైన్. కర్మ విల్ ఫైండ్ అస్ అండ్ డీల్ విత్ అస్. కొంతమంది ఎందుకు శాశ్వతంగా అభివృద్ధి చెందుతారు? ఈ ప్రపంచంలో ఏది శాశ్వతంగా లేనందువల్ల ఎవరు శాశ్వతంగా అభివృద్ధి చెందరు. పక్కింటి వాడు ఎప్పుడు కొత్త కారు కొనగలిగాడు, కొత్త విల్లా కొనగలిగాడు అని, అది అంతా కూడా ఆ గ్రోత్ కూడా శాశ్వతంగా నిలబడదు. ఈ భూప్రపంచం మీద ఉన్నది ఏది కూడా శాశ్వతము కాదు. ఇట్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. ప్రతిదీ కూడా ఈరోజు మనకు ఎంతో గొప్పగా కనిపించింది తాజ్మహల్ కూడా ఏదో ఒక రోజు కూలిపోవలసింది.
ఉంటుంది. ఈ రోజు గొప్పగా కనిపించే ప్రతి బిల్డింగ్ ప్రతి దేశము ప్రతిదీ కూడా అది టైం బేస్డ్ గా అది అర్థం అవుతాయి, వేరొక కొత్త రూపాలు తీర్చుకుంటాయి. ఇందాక అనుప్రభుజీ చెప్పినట్టు పక్కవాడు కొత్త కారు కొనుక్కున్నాడు అంటే అది వాడికి మంచో చెడో కూడా మనకు తెలియదు, దానివల్ల వాడు ఎంత మరింత బాధపడుతూ ఉండొచ్చు. మరొక వీక్నెస్ ఏంటంటే మంచి జరగడం అంటే బ్యాంక్ బ్యాలెన్స్ వాడికి అన్ని భౌతికంగా మెటీరియలిస్టిక్ గా వాడి నీడ్స్ పెరుగుతున్న కొద్దీ వాడు మంచిగా ఉన్నాడు అని మనం భావించేస్తున్నాం. వాడి చుట్టూరు ఆస్తి ఉంటే అది మంచి కింద భావించేస్తున్నాం. కాదు, ఆస్తికి హ్యాపీనెస్ కి సంబంధము లేదు. కర్మ ప్రకారము ఎంత అనుభవించాలో అంత మానసిక బాధ అనుభవిస్తావు. అదోందమ్మా దాని అనుభవ ఆ బాధ అనుభవించడానికి చేతిలో ఉన్న డబ్బుకి సంబంధము లేదు. మనకు ఒక పర్టికులర్ ఉద్యోగంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి అనుకుని ఎంతకంటే ఎక్కువ జీతం వచ్చి ఉద్యోగం జాయిన్ అయిపోతే జీతం పెరుగుద్ది కానీ కష్టం తీరదు. ఆ కష్టం ఎందుకంటే కర్మ వల్ల వస్తుంది. వల్ల నా కష్టం తీరుద్ది అనుకున్న వాళ్ళు ఎంతో మంది ఆ కష్టం అలాగే ఉంటుంది, కావాలంటే బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది, ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుందేమో, కానీ దానివల్ల కర్మ మాత్రం పోదు. ఎంతో కష్టపడుతున్నాను ఈ ఉద్యోగం అని చెప్పి మనం మారితే కొత్త ఉద్యోగంలో కూడా మళ్ళీ అంతే కష్టపడాల్సి వస్తుంది. అది నేను చెప్తున్న విషయం. ఈ ప్రపంచంలో ఏది శాశ్వతంగా లేనందున ఎవరు శాశ్వతంగా అభివృద్ధి చెందరు. అందరూ వృద్ధాప్యము, వ్యాధి మరియు మరణానికి లోబడి ఉంటారు. ఎవరైనా ఎంత గొప్పవాడైనా ఎంత ఆనందించిన వాడైనా కూడా ఏదో ఒక స్టేజ్ లో ఇది తప్పదు. వృద్ధాప్యము, వ్యాధి, మరణము తప్పవు. తన ఖాతాలో ఉన్నంత వరకు చెడు చర్యలు కూడా మంచి ఫలితాలను పొందవచ్చు. ఇందాక డిస్కస్ చేసాము మంచి ఫలితాలు ఎందుకు వస్తున్నాయి అంటే ఆ ఖాతా ఉన్నంత కాలం కూడా అది వస్తుంది. అటువంటి మంచి చెడు ప్రతిచర్యలో పునరావృత చక్రాల నుంచి ఆలోచించడానికి ఒకరిని ప్రేరేపిస్తాయి. రిపీటెడ్ సైకిల్స్ ఆఫ్ సచ్ గుడ్ అండ్ బ్యాడ్ రియాక్షన్స్ ఇండ్యూస్ అది ఎందుకు జరుగుతుంది అని మనం ఆలోచించాలి. మంచి తర్వాత చెడు, చెడు తర్వాత మంచి అన్నది ఎందుకు ఇలా సైక్లిక్ గా వస్తుంది, నేను శాశ్వతంగా మంచి ఎందుకు జరగట్లేదు అన్నది మనం ఆలోచించి బయటకు పోవడానికి ప్రయత్నించాలి. అది మనకి ఈ కర్మ మనకు నేర్పాల్సిన విషయాలు. ఇంకా ఎలాంటి క్వశ్చన్లు అడుగుతున్నాయి, పునర్జన్మకి కర్మతో ఎందుకు సంబంధం కలిగి ఉంది? దీని గురించి మనం డిస్కస్ చేసాం కదమ్మా, పునర్జన్మకి కర్మతో ఎందుకు సంబంధం ఉంది? ధృతరాష్ట్రుడు ఎగ్జాంపుల్ చూసాము, అలాగే లాస్ట్ వీక్ కూడా చాలా పునర్జన్మ విషయాలు చర్చించాం. తక్షణ కర్మ అంటే ఒక జన్మలో రెండు కర్మకి కారణం ప్రభావం చూపించడం. ఒకే జన్మలో రెండును కర్మకి కారణం ప్రభావము చూపించడం, రెండు ఒకే జన్మలో కారణం ప్రభావం చూపించడాన్ని ఇన్స్టెంట్ కర్మ అంటారు. కానీ అది జరగదు. ఒకరు తన చర్యకి ఈ జన్మలో ప్రతిచర్యలు చూడనప్పుడు వాటిని తదుపరి జన్మకి తరలించబడ్డాయని అర్థము. అవన్నీ ఇదే జన్మలో చూడనప్పుడు అవి నెక్స్ట్ జన్మకి వెళ్ళిపోతాయి. దానికి చాలా మంది నిజంగానే భక్తులుగా ఉన్నవాళ్ళు భగవంతుని అదే ప్రార్థన చేస్తారు, నేను చేసిన తప్పులన్నిటికీ ఈ జన్మలోనే నాకు నన్ను పనిష్ చేయి భగవంతుడా అని. అది తీసుకోగల శక్తి మనకు ఉంది అని భగవంతుడికి అనిపిస్తే లేనప్పుడు అది మళ్ళీ మరొక ఒక్కోసారి ఏమవుద్ది అంటే ఆ పనిష్మెంట్ ని స్వీకరించగల శక్తి మనకున్న పరిస్థితి లేకపోతే ఆ పనిష్మెంట్ కేవలం స్వీకరించడానికి మరొక జన్మ ఎత్తాల్సి వస్తుంది. జై విజయ కథలు విన్నాము, హిరణ్యుడు, హిరణ్యాక్షుడు, హిరణ్యగస్పుడు కింద, రావణాసుడు, కుంభకర్ణుడి కింద, ఇలాగ వాళ్ళు కేవలం ఆ కర్మను అనుభవించడానికే మళ్ళీ ఆ జన్మ ఎత్తి వాటిని బర్న్ చేసుకున్నారు. గత జన్మలోని పాపాలకు నేను ఈ జన్మలో ఎందుకు బాధపడాలి? వైషుడ్ ఐ సఫర్ ఫర్ ద పాస్ట్. ప్రతి విత్తనం కోతకు వచ్చే సమయం భిన్నంగా ఉంటుంది, దీని గురించి మాట్లాడుకున్నాము. ఈ జన్మలో దేవుడు అన్ని ప్రతిచర్యల్ని ఎందుకు ఇవ్వలేడు? మనకు స్వీకరించగల శక్తి ఉందా? స్వీకరించగల శక్తి లేకే దేవుడు అన్ని చర్యలు ఒకే జన్మలో ఇవ్వడు. చర్య ప్రతిచర్య పనిచేసే విధానము చాలా సంక్లిష్టమైనది. దీని గురించి మనం ఆలోచించి దాన్ని జయించగలము అనుకోవడము చేయకూడదు.
ఇదంతా మనం సాల్వ్ చేసేయగలము అనుకుంటున్నాం. ప్రతిదానికి ఇది ఎందుకు జరిగిందో, ఫలానా జన్మలో అలా జరిగింటుంది, చేసుంటాను, అవన్నీ అర్థం చేసుకుని సాల్వ్ చేసుకోగలిగితే ఇంకా అదంత ఈజీ పని కాదు. ప్రతి బట్ జనరల్ ప్రిన్సిపల్స్ అర్థం చేసుకోవడం కోసం ఈ చర్చ అంతా, లేకపోతే మన జీవితాంతం అది సాల్వింగ్ సరిపోతుంది. ప్రతి చర్య చర్య మధ్య సంబంధం నాకు అర్థం కాలేదు. నేను శిక్షించబడడానికి ముందు నా పాపాన్ని ఎందుకు నాకు చెప్పరు? ఓకే, అసంఖ్య జన్మలు చర్యలు మిళితం ప్రతి చర్యలుగా మారతాయి. తర్వాత మనం ఎదుర్కొనే సామర్థ్యాన్ని బట్టి అవి విభజించబడతాయి. పాపం ఎందుకు చెప్పట్లేదు ఇక్కడ? నాకు తెలీదు అది పాపం అని అందుకు చేశాను అంటే అది కుదరదు. నీకు తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది, తెలిపేవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది, నేర్పించాల్సిన బాధ్యత గురువులకు ఉంది. నాకు చిన్నపిల్లాడు పెట్టి నాకు తెలియదు కాలుతుంది అని అంటే కొవ్వొత్తు వింటుంది, మాట వింది కదా, చేయి పెట్టినట్టు కాలిపోతుంది. అలాగే పాపం కూడా ఫలానా చేసేటప్పుడు నాకు తెలియదు పాపము అని అంటే అది కుదరదు. తెలిసినా తెలియకపోయినా చేసిన పాపం పాపమే, దాన్ని మనం అనుభవించి తీరాల్సింది. మన గత పాపాలు మనకు తెలిసిన ఉంది, ఈ జన్మలో మన చర్యలు మనం ఆపం కదా. పాపం మనం తెలుస్తున్నంత మాత్రాన ఈ జన్మలో తప్పులు చేయడం మానేస్తున్నామా? మానేస్తామా? మానేట్లేదు. ఇదంతా మన వల్ల జరిగింది. నిజంగా ఆలోచిస్తే మనకంట తెలివైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, కానీ మనం ఎందుకు బెటర్ పొజిషన్ లో ఉన్నాము, ఉండగలిగాము? మన కష్టాన్ని బట్టే మనకి జీతం అనుకుంటే రోజంతా కష్టపడేది గాడిద, రోజంతా చెట్లు కొట్టేవాడు మనకంటే ఎక్కువ కష్టపడుతున్నాడు, కానీ వచ్చే డబ్బు కంటే మనకు ఎందుకంత ఎక్కువ డబ్బు వస్తుంది? దీన్ని గుర్తించట్లేదు, అదంతా మన సామర్థ్యమే అనేసుకుంటున్నాము. అనుకోవడం వలన మనం అనుకోవడం మరింత పాప చర్యలను ఈజీగా చేసేయగలుగుతున్నాం. ఓకే, మన గత పాపాలు మనకు తెలిసిన ఉందని ఈ జన్మలో మన చర్యలు మనం ఆపట్లేదు కదా. జస్ట్ బికాజ్ వీ నో అవర్ పాస్ట్ సిన్స్ డస్ నాట్ స్టాప్ అస్ స్టిల్ పెర్ఫార్మింగ్ అవర్ యాక్షన్స్. అది మనం గుర్తించాల్సిన విషయం. Can wake up and start a new day when he knows what all he faces without hope. ivanni manaku nijanga telisipoyi ankonde ee roju ivanni nen cheyalasini ee roju na palana vadu kodataadu palana vadu tedataadu ani telisthe udayam lechi manam karyakramalu emaina modalu pedtaama alla kaabatti cheyalem kaabatti aa karyakram paata paapalu elanti karmalu anubhavinchali ee roju aa vishayam manaki anubhavinche anta varaku manaki teliyadu. ఎప్పుడైతే తను ఏ ఆశ లేకుండా తన జీవితంలో ఏమి ఎదుర్కొంటాడో అని తెలుసో అప్పుడు తను లేచి ప్రతిరోజు ఒక కొత్త రోజుగా ఎలా ప్రారంభించగలడు? నాకు కర్మ చట్టాల గురించి తెలీదు, నేను ఎందుకు శిక్షకు గురి అవ్వాలి? చట్టం తెలియదు అన్నది సాకు కాదు, సాధారణంగా ప్రశ్న, అది సాకు కాదు. స్వేచ్ఛ దుర్వినియోగం చేసినందున మానవులు శిక్ష అర్హులు. మన స్వేచ్ఛ దుర్వినియోగం స్వేచ్ఛ దుర్వినియోగం చేసినందువలన మానవులు శిక్షార్హులు. జంతువుల స్వేచ్ఛ చాలా పరిమితము. చట్టం తెలుసుకోవడం మన బాధ్యత. ట్రాఫిక్ రూల్స్ తెలుసుకుని మనం ఎలా డ్రైవింగ్ చేయాలి అని మనం అనుకుంటామో, మానవ జన్మ రూల్స్ ఏంటో తెలుసుకోవాల్సిన బాధ్యత మనది. తెలియనంతసేపు ఏ పని చేయకూడదు, తెలుసుకుని పనులు చేసుకోవాలి. తెలియని కొంతమందికి శిక్ష తగ్గింపబడుతుంది. పనిష్మెంట్ ఇస్ మినిమైజ్డ్ ఫర్ దోస్ హూ డోంట్ నో ద లా. అలాగే ఎవరైనా కర్మ చట్టాలను తెలుసుకోలేకపోతే అతను గత జన్మంలో వాటిని పూర్తిగా తిరస్కరించాడని అర్థం. ఈరోజు నాకు పూర్తిగా తెలియదు కాబట్టి నా పనిష్మెంట్ తగ్గించగలరా అంటే, దానికి ఏదో జన్మలో నువ్వు దాన్ని తిరస్కరించావు కాబట్టే నీకు ఈరోజు అది అర్థం కావట్లేదు, దాని ఈ జన్మలో అయినా సరే దానికి ఒక అటెంప్ట్ చేసి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మునుపటి యుగాలలో చట్టాల జ్ఞానాన్ని తిరస్కరించిన జీవులతో కలియుగం నిండి ఉంది. కలియుగంలో ఎవరు ఉన్నారు అంటే, ముందు పాత జన్మంలోని పాత జీవితాలలోని చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు, చట్టాన్ని తిరస్కరించిన వాళ్ళందరితో నిండి. మనం గ్రంథాలను చదవమని ప్రజల్ని కోరినప్పుడు ఈ ధోరణిని మనం తరచూ చూడవచ్చు. అందుకే రకరకాలుగా ఉంటున్నాయి.
అజ్ఞానాలు. అవును కరెక్ట్. గ్రంథాలను చదవమని ప్రజలను కోరినప్పుడు ఈ ధోరణి చూడుతుంది. నిజంగా మనం ఎవరైనా చదవమని అడిగితే వాళ్ళు అసలు రకరకాల మాటలు మాట్లాడతారు, తప్పితే దానికి కారణాలు దొరుకుతాయి. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. చదవడం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే అల్టిమేట్ మనకు కావాల్సింది భక్తి మార్గంలోకి వెళ్ళడం. చదవడం వల్ల జ్ఞాన మార్గంలో ఉండిపోయామా, దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. జ్ఞానం వల్ల మోక్షము రాదు, జ్ఞానం వల్ల భక్తి కానీ వచ్చినప్పుడే మోక్షము వస్తుంది. నేను చాలా చాలా పుస్తకాలు చదివేవాడిని ఇస్కాన్లోకి రాకముందు. దానివల్ల ఉపయోగం లేదు అని ఇస్కాన్లోకి వచ్చాక కానీ నాకు అర్థం కాలేదు. ఇస్కాన్లోకి వచ్చేంత వరకు కానీ నాకు అర్థం కాదు. భగవద్గీత చదివినప్పుడు మనకు తెలియాల్సినవి చాలా చిన్న విషయాలు, చాలా తక్కువ విషయాలు మనం అర్థం చేసుకోగలిగితే చాలు. శ్రీకృష్ణ పరమాత్ముడు దేవాది దేవుడు, ఆయన ఫుల్ పొటెన్సీ ఏంటో భగవద్గీత చదివితే మనకు అర్థం కావాలి. ఆయన దేవుడు, ఆయనే దేవుడు అనేది అర్థం కావాలి. అర్జునుడు వంటి భక్తి మార్గం మనం తెచ్చుకోగలగాలి. ఇంతే ఈ రెండు విషయాలు మనం తెలుసుకుంటే భగవద్గీత వలన వేరేది అవసరం లేదు. చదివి భగవంతుని స్వరూపం ఏంటి అని తెలియాలంటే భాగవతం చదవాలి. భాగవతం చదివి భగవంతుని పొటెన్సీ ఏంటి అంటే స్వరూపం, భగవంతుని శక్తి ఏంటి అనేది మీకు భాగవతం చదివితే కానీ అర్థం కాదు. ఆ తర్వాత చదవాల్సింది చైతన్య చరణామృతం లాంటివి చదివితే కృష్ణతత్వం ఏమిటి అన్నది తెలుస్తుంది. మూడు చదవగలిగితే ఇంక వేరొక పురాణం చదవాల్సిన అవసరం కేవలం మనం చాలా మట్టుకు చేసేది ఏంటంటే భగవద్గీత శ్లోకాలు చదువుకు నేను చాలా పుణ్యం చేసేస్తున్నాను అన్న భావనలో బతికేస్తాను. ఆ శ్లోకాలు అర్థం కాదు. శ్లోక పఠనం చేయడం తప్పేమి లేదు, శ్లోక పఠనం వల్ల తప్పేమి లేదు. ఏమి చేయడానికంటే కూడా బెటర్ శ్లోకాలు చదువుకుండా శ్లోక పఠనం చేయడం. కానీ దాని వలన మనస్పృహ మారితే గాని దాని వలన ఉపయోగము లేదు. మనం మనకు నిజంగా అంత బాగుంటే ఇదంతా ఈ 12 సెషన్స్ అయిపోయిన తర్వాత భగవద్గీతను కూడా శ్లోకం బై శ్లోకం పరిశీలించడానికి ప్రయత్నిద్దాం. అది చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. నేను చెప్పినా లేకపోతే ఇంకొక సెషన్ లోని ఇంకెవరికైనా చెప్పినా సరే వాళ్ళకి మనం చేయాల్సిన నెక్స్ట్ కార్యక్రమం ఏంటంటే భగవద్గీత శ్లోకం బై శ్లోకం అర్థం చేసుకోగలగాలి. అది అర్థం చేసుకున్న తర్వాత ఇంక మరి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. దట్ ఈస్ ద మాన్యువల్ ఫర్ లైఫ్. ఒక వస్తువుకి ఒక ఫోన్కి ఒక మాన్యువల్ ఎలాగ ఉంటుందో జీవితానికి ఉన్న పుస్తకం ఏంటంటే భగవద్గీత. అర్థమవుతుందమ్మా. సో మనం ఎవరినైనా గ్రంథాలను చదవమని కోరినప్పుడు ఇదాన్ని మనం తరచూ చూస్తుంటాం. ఎందుకంటే వాళ్ళు అవన్నీ తిరస్కరించి ఎన్నో జీవిత ఎన్నో జన్మల్లో అవన్నీ వద్దు అనుకుని ఉన్నవాళ్ళు మనం చాలా క్లియర్గా కనబడుతుంటాం. అలాగే సమ్ ఈవెన్ క్లియర్లీ సే లైఫ్ ఈస్ టు ఎంజాయ్ వితౌట్ లిమిట్స్, డోంట్ టెల్ మీ అబౌట్ గాడ్ అండ్ హిస్ రూల్స్. జీవితం అన్నది కేవలము ఎంజాయ్ చేయడానికి, నాకు భగవద్గీత ఇదే భావనలో చాలా మంది బతికేస్తారు. చాలా అడ్వర్టైజ్మెంట్స్ కూడా అలాగే వస్తున్నాయి. ఉన్నది ఒకటే జీవితము, నువ్వు ఇష్టం వచ్చినట్టు దీని గురించి వర్రీ అవ్వు, చావో అందరూ వచ్చేస్తారు దాని గురించి ఎందుకు వర్రీ అవుతావు. కాదు, మనవ జన్మ ఎత్తిన తర్వాత మరణం గురించే మనం వర్రీ అవ్వాల్సింది. ఎందుకంటే అది కంపల్సరీగా తీసుకోవాల్సిన ఎగ్జామ్. ఎలా బతికినా సరే కంపల్సరీగా ముందే అనుకో తీసుకోవాల్సిన ఎగ్జామ్ అది. ఇవన్నీ కూడా మన ముందు జన్మల్లో తిరస్కరించడం వల్ల మనకి ఈనాడు అటువంటి వ్యక్తులు ఎదురుపడుతున్నారు. అలాంటి వారు ప్రశ్నించడానికి నేర్చుకోవాలనే కోరికను పెంచుకునే వరకు జన్మ జన్మలు బాధపడుతూనే ఉంటారు. అటువంటి తిరస్కరణ చేస్తున్న వాళ్ళు ఈ జన్మే కొన్ని జన్మలము ఆ ధోరణి నుంచి బయటపడేంత వరకు ఈ చక్రంలోనే ఉంటారు. అది అర్థమవుతుందమ్మా ఆ విషయము. సచ్ పీపుల్ సఫర్ అంటే దే డెవలప్ urge to question and learn again. వాళ్ళు మారేంత వరకు ఆ చక్రంలోనే ఉంటారు, ఆ చక్రాన్ని బందీ అయి ఉంటారు. సో నేను కొన్ని ఈ పర్టికులర్ స్లైడ్స్ ఇంగ్లీష్ లో ఎందుకు పెట్టుకున్నానంటే అమ్మా, నేను ఈ లెసన్స్ అన్ని ఈ సెషన్స్ అన్ని ఇంగ్లీష్ లో విన్నాను. కేవలం నాకు ఇంగ్లీష్ లో అర్థమైన పాఠం తెలుగులో చెప్పడం కోసం ఇంగ్లీష్ లో కూడా పెట్టుకున్నాను పక్కన. తర్వాత వీడియో చూస్తున్నాడు కావాలంటే ఇంగ్లీష్ కూడా ఉపయోగపడుతుంది. నాకు చట్టాల గురించి తెలియదు, నేను ఎందుకు శిక్ష దాన్ని కంటిన్యూస్. ఎవరైనా కర్మ చట్టాన్ని తెలుసుకోకపోతే అతను గత జన్మలో వాటిని పూర్తిగా తిరస్కరించాడని అర్థం అని చేశాను కదా. మన ప్రవర్తన మీద ఆధారపడి వివిధ స్థాయిలు ఉంటాయి. సో
మనం మన ప్రవర్తన బట్టి వాళ్ళు మనం చేసిన తప్పును బట్టి పోలీసు ఎలాంటి జైల్లో పెడతారో అన్నది ఎలా డిసైడ్ అవుతుందో, మన స్థాయిని బట్టి మనకి ఎటువంటి రివీల్ అవుతుంది అన్నది కూడా ఆధారపడి ఉంటుంది. లెవెల్స్ ఆఫ్ యాక్సెస్ బేస్డ్ ఆన్ అవర్ బిహేవియర్. మనం తీసుకోగలము అన్న దాన్ని బట్టి మనకి అంత జ్ఞానము ప్రసాదించడానికి మనుషులు దొరుకుతారు. కానీ మనం ఆ స్పృహలో ఉండాలి. మనం చాలా సార్లు అనుకుంటాము నేను గురువు కోసం వెతుకుతున్నాను, నా గురువు దొరకదు. మనము రెడీ అయ్యేంత వరకు మనకు గురువు దొరకరు. గురువు చుట్టూనే ఉంటారు, మన చుట్టూరే ఉంటారు. మనం గుర్తించే స్థాయికి వెళ్ళిన నాడే మనకు గురువు దొరుకుతారు. ఆ స్థాయి వచ్చి రావాలి అంటే దానికి ఎటువంటి ట్రీట్మెంట్ కావాలో అటువంటి ట్రీట్మెంట్ కర్మ చట్టాలు ప్రసాదిస్తాయి. వీడికి ఎటువంటి ట్రీట్మెంట్ కావాలి అన్నది డిసైడ్ చేసి జైల్లో ఎవరైతే డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయో భౌతిక ప్రపంచంలో కూడా అలాగే జరుగుద్ది. నెక్స్ట్ ఇంకా మిగతా ప్రశ్నల గురించి అన్నాం. దేవుడిని శిక్షించడానికి ఇష్టపడతారు, మరి అతని దయ ఏది? భగవంతుడు శిక్షించడానికి ఇష్టపడితే మరి అతని మెర్సీ, అతని భగవం, అతని దయ ఎక్కడుంది అన్నది క్వశ్చన్ మనం చాలా సార్లు ఉంటాం. మన శిక్ష కంటే చాలా గొప్పది అతని, అతను మన మీద చూపెడుతున్న దయ మనం అనుభవిస్తున్న శిక్ష కంట చాలా గొప్పది. అది మనం గ్రహించాల్సిన ఫస్ట్ విషయము. ఆ దయ ఉంది కాబట్టి ఈరోజు గాలి పీలుస్తున్నాము, నీరు తాగలుగుతున్నాము. ఆ దయ ఉంది కాబట్టి ఈరోజు ఈ సెషన్ లో నిలబడుతు సెషన్ లో కూర్చుండడానికి కూడా మనం మనసు వచ్చింది, రాగలిగింది. అది మనం గ్రహించాలి, గుర్తించాలి. గుర్తించుకోవాలనుకునే వ్యక్తులు కూడా కర్మ సిద్ధాంతాన్ని, భక్తి సేవల్ని వివరించడానికి దేవుడు అవతరించి భక్తుల రూపంలో పంపుతాడు. అది తెలుసుకోవడం కోసమే దేవుడు భక్తుల రూపంలో తనని తాను తన సిద్ధాంతాన్ని చెప్పడం కోసం వస్తాడు. కానీ మనం గుర్తించగలగాలి, దేవుని కుమారుడైన యేసు ఆధ్యాత్మిక గురించి ప్రాథమిక జ్ఞానాన్ని బోధించడానికి బాధలను కూడా పడ్డాడు. ఈ జ్ఞానాన్ని బోధించడానికే యేసు క్రీస్తు అన్ని బాధల్ని పడ్డాడు. అది దేవుని గొప్పతనం, కానీ మనం దాన్ని గుర్తించట్లేదు. దేవుడు తన జ్ఞానాన్ని ఇవ్వడంలో పాక్షికంగా వ్యవహరిస్తాడా? ఇస్ గాడ్ పార్షియల్ ఇన్ గివింగ్ హిస్ నాలెడ్జ్? అవును, మంచి కర్మలు ఉన్నవారు, గౌరవమైన దైవభక్తి గలవారు, అటువంటి వారు శ్రీమంతులైన కుటుంబాల్లో జన్మిస్తారు. దేవుడు చూపించే పార్షియాలిటీ ఎలాగుంటుందంటే, మనం దైవభక్తి చూపిస్తే ఈ జన్మలో, మరొక జన్మలో మంచి కుటుంబంలో పుట్టించే అవకాశం ఇప్పిస్తాడు. ధనవంతుల కుటుంబంలో ఎందుకు పుట్టాలి? ధనవంతుల కుటుంబంలో పుట్టడం వల్ల ఉపయోగం ఏమిటి? కనీసం భౌతిక సుఖాల గురించి బాధపడకుండా, భౌతిక సుఖాల గురించి ఆలోచించకుండా, నీకున్న టైం అంతా కూడా భగవద్ధ్యానంలోని భగవద్ దర్శనం గురించి ప్రాకులాడపడే అవకాశాన్ని దేవుడు ఇస్తాడు. ఇంకా దేవుడు నిజంగా పెద్ద ధనవంతుల కుటుంబంలో పుట్టించాల్సిన అవసరం లేదు. రెండు చేతులు, అవయవాలు అన్ని బాగుండి నిలబడి నిలబడించగలిగితే ఆ ఒక్క విషయము చాలు భగవంతుని థ్యాంక్స్ చెప్పడానికి, భగవంతుని ప్రేయర్ చేయడానికి, భక్తిని ప్రదర్శించుకోవడానికి. అది మనం ఆడకుండా ఈ ఉన్న రెండు చేతులు, రెండు కాళ్ళు సినిమా హాల్కి వెళ్ళడానికి ఉన్న ఉత్సాహం గుడికి వెళ్ళడానికి లేదు, చేయడానికి ఉన్న ఉత్సాహం పూజ చేయడానికి లేదు. అనుకున్న కాలము మనం ఏ కుటుంబంలో పుట్టినా ఒక్కటే. కానీ దేవుడు దైవత్వం ఉంటే మనం మంచి భక్తుల కుటుంబంలో పుట్టాలి, మరింత దేవుడికి దగ్గర అయ్యే అవకాశం ఉండడానికి దేవుడు తను పెడతాడంట. అలాగే ప్రతి ఒక్కరికి జన్మలో ఒక్కసారైనా తన చైతన్యాన్ని పెంచుకోవడానికి అవకాశం ఇవ్వబడుతుంది. ఒక్కడికి ఏదో ఒకసారి అవకాశం వస్తుంది, దాన్ని క్యాచ్ చేయాలి. చాలా సార్లు అవకాశం వస్తుంది. సొంత విషయంలోనే ఇస్కాన్ నాకు కనీసం 3-4 సార్లు ఎదురుపడ్డది. 3-4 సార్లు నాకు ఎదురుపడ్డది ఇస్కాన్. కాలేజీలో జాయిన్ అయిన కొత్తలోని, ర్యాగింగ్ లో తీసుకువెళ్ళారు మమ్మల్ని ఇస్కాన్. ఇస్కాన్ మీటింగ్ ఒకసారి తీసుకెళ్ళారు. ఆ రోజు నేను నిలబడలేదు, మరి ఏ కారణం చేతో అవ్వలేదు, వచ్చేసాను. మరోసారి యుఎస్ లో ఉండగా వెళ్ళాము, ఇస్కాన్ టెంపుల్ కి వెళ్ళాము. ఆయన మా తెలుగులో మాట్లాడడం చూసి, అక్కడ ఆ రోజు భాగవతం చెప్తున్న ఆయన విశాఖపట్నం మా కోసం అని చెప్పి మేమందరం 8 మంది వెళ్ళాం. మా 8 మంది కోసం సెపరేట్ గా సెషన్ తీసుకుని చాంటింగ్ మాల్ ఇచ్చి చాంటింగ్ చేయమని చెప్పారు. కానీ అక్కడతోనే వదిలేస్తాం. దాన్ని కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత
ఇదే బిల్డింగ్ లో భగవద్గీత సెషన్ జరుగుతుంది, మన బిల్డింగ్ లో భగవద్గీత సెషన్ జరుగుతున్నప్పుడు కూడా మనం వెళ్ళకపోతే ఎందుకు అని చెప్పి వెళ్ళాము, అక్కడ నుంచి దీన్ని పట్టుకోగలిగాం. ఇది మూడో అవకాశం. అంతకు ముందు మరి ఎన్ని అవకాశాలు వచ్చాయో నాకు తెలియదు. ఐదు ఆరేళ్ళప్పుడు కూడా నాకు ఇస్కాన్ ఎందుకో చూస్తుంటాను అన్నది ఇప్పుడు అనిపిస్తుంది. సో అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇస్కానే కాదు దైవభక్తి దైవుణ్ణి పట్టుకునే అవకాశం వస్తుంది. అది మనము చేజార్చకూడదు, ఆ అవకాశాన్ని పట్టుకోవాలి. ఇది మన కోసం వచ్చిన అవకాశం. మనం ఈ అవకాశాన్ని పట్టుకోవడం వల్ల ఇంకెవరినో ఉద్ధరించట్లేదు, మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. మనం మీద ఆధారపడే వాళ్ళని. అది మనం చేయాల్సిన కర్తవ్యం కూడా. శాస్త్రాలు మరియు సత్యమైన భక్తి మన జీవితాల్లో చాలా ఊహించిన పరిస్థితుల్లో వస్తారు. ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ లో మనము భక్తుల్ని కలుస్తాము. అది సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేసుకోవాలి. అటువంటి ఏంటది అటువంటి అవకాశాలని అటువంటి అసోసియేషన్ ని మనము వదులుకోకూడదు. సత్సాంగత్యం వలన మంచిని మనము ఎప్పుడు మిస్ అవ్వకూడదు. ఉదాహరణకి ఓ రోజు నారద మహర్షి మహావిష్ణువుని అడుగుతాడండి, సత్సాంగత్యం అంటే ఏమిటి, సత్సాంగత్యం అంటే ఏమిటి అని నారదుడు విష్ణుమూర్తిని అడిగితే నారదుడికి విష్ణుమూర్తి చెప్తాడు, అక్కడ పేడలో చిన్న పురుగు పుడుతుంది దాన్ని అడుగు సత్సాంగత్యం అంటే ఏమిటి అని. నారదు సత్సాంగత్యం అంటే ఏమిటి అడగగానే పురుగు చచ్చిపోతుంది. అడగగానే పురుగు చచ్చిపోతే నారదుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి నేను అడిగాను అడిగితే పురుగు చచ్చిపోయింది అంటే అది అక్కడ చిన్న పావురం పుడుతుంది దాన్ని అడుగు అంటాడు అండి. అడుగుతాడండి పావురం అడిగితే పావురం కూడా చచ్చిపోతుందండి అడిగింది నారదు. అప్పుడు అయితే ఇప్పుడు ఈ దూడను అడుగు అని చెప్తాడంట. అప్పుడే పుడుతున్న దూడ దగ్గరికి వెళ్ళి అడిగితే దూడ కూడా చనిపోతుంది. అప్పుడు నారదు అంటాడ అలాగేంటి నేను ఎవరిని అడుగుతున్నాడు చనిపోతున్నాడు అంటే రాజకుమారుడు పుడుతున్నాడు ఆ రాజకుమారుని అడుగు అంటే ఇప్పుడు రాజకుమారుడు చనిపోతే నన్ను తిడతారు కొడతారు ఇప్పుడుదాక జంతువులు నేను వెళ్ళను అంటాడు. అలా కాదు వెళ్ళి ఆ రాజకుమారుడిని అడుగు ఎందుకు సత్సాంగత్యం అంటే ఏమిటి అంటే రాజకుమారుడు చెప్తాడంట, అయ్యో నారదా నీకు అర్థం కాలేదా, నేనే ఆ పేడ పురుగుని నేనే ఆ పావురాన్ని నేనే ఆ లేగదోడని నేనే ఆ రాజకుమారుడిగా పుట్టాను, నీతో సాంగత్యం వల్ల నాకు జన్మించింది నాకు ఉపకారం ఇది అంటాడు. అది సత్సాంగత్యం ఒక ఒక ఇది మన కర్మని అలా తీసేయగలుగుతుంది సత్సాంగత్యం. సో అలాగా స్వచ్ఛమైన భక్తులు మన జీవితాల్లో ఊహించిన పరిస్థితుల్లో వస్తారు, వాళ్ళని మనం దూరం చేసుకోవాలి, ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అలాగే కర్మ గురించి మరిన్ని క్వశ్చన్. విపత్తులు వేల సంఖ్యలో ప్రజల్ని ఎందుకు చంపుతాయి, కెలామిటీస్ కిల్ ఇన్ థౌజండ్స్. కెలామిటీస్ అంటే ఎర్త్క్వేక్స్ అని కానీ సునామీలు కానీ కరోనా వైరస్ కానీ వేల మందిలో ఎందుకు. కరోనా వైరస్ ఇంకా అంతమందిని ఒకే స్పాట్లో పెట్టి చంపట్లేదు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు అక్కడ కూడగలిగేదాకా అవుతాయి. అందులో మళ్ళీ ఒకళ్ళు ఇద్దరు బతుకు బయటపడేవాళ్ళు కూడా ఉంటున్నారు. పడిపోయింది అందులో ఇద్దరే బతికారు. వాళ్ళు ఎందుకు బతికారో ఎలా బతికారో కూడా ఎవరికి అర్థం కాదు. పక్కన కూర్చున్నాడు చనిపోయాడు, ముందు కూర్చున్నాడు చనిపోయాడు, ఇటు పక్క కూర్చున్నాడు చనిపోయాడు, వెనక కూర్చున్నాడు చనిపోయాడు. వాళ్ళు మాత్రం సీట్ బెల్ట్ తీసుకుని కింద దూకు వచ్చేసాడు అంట. అంత ఫ్లైట్ కాలిపోతాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి, అవన్నీ వాళ్ళు అక్కడికి సామూహికంగా అక్కడ వచ్చేంత వరకు దేవుడే నిర్ణయించి. లాస్ట్ టైం అదేంటది యాత్రకి వెళ్ళిన వాళ్ళందరూ చార్ధామ్ యాత్రకి వెళ్ళిన వాళ్ళందరూ చనిపోయారు. వాళ్ళందరూ ఎక్కడో కోరుకుని ఉంటారు, యాత్రలో భగవంతుని సన్నిధిలో ప్రాణం మొదలగలిగే శక్తి కావాలి అని అట్లాగే అవుతూ ఉంటుంది. అంతే అంతేనమ్మా, అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళి అలాగే అవుతూ ఉంటారు. సో భాగవతం శ్రీమద్ భాగవతంలో శ్లోకం ఇది చదువుతావమ్మా. చదువుతాను. కర్మణ దైవ నేత్రేణ జంతుర్దేహోపపత్తయే స్త్రియా ప్రవిష్ట ఉదరం పుంసో రేత కణాశ్రయ. దేవదేవుడు పలుకుతున్నారు, భగవానుని అధ్యక్షత యందును కర్మఫలమును అనుసరించియును జీవుడు ఒకనొక ప్రత్యేక దేహమును పొందుటకై పురుషుని రేత కణమును ఆశ్రయించి
స్త్రీ గర్భమున ప్రవేశించును. సో భగవాన్ దేవదేవుడు పలికింది, భగవాని అధ్యక్షన్ అంటే అండర్ ద గైడెన్స్ ఆఫ్ ది గాడ్ కర్మఫలం అనుసరించి జీవుడు తను ఏ దేహం తీసుకోవాలో అన్నది కర్మఫలాన్ని బట్టి నెక్స్ట్ జన్మని ఎలా ఎత్తుతున్నాడు అన్నది 3.31 అధ్యాయంలో ఉంది. ఇదంతా కూడా ఏంటి కపిలముని 3 అధ్యాయం చదివితే మీకు గర్భోపనిషత్తు అనుకుంటా, పురాణం కాదు, అందులో ఉన్నదంతా కూడా ఇక్కడ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది 9 నెలలు ఆ జర్నీ అంతా కూడా ఎలాగ ఉంటుంది అన్నదంతా కూడా ఈ రోజుకి కూడా అది చదువుకున్న వాళ్ళు బాటనీ బుక్ లోని బయాలజీ సైంటిస్టులు కూడా ఇంత విపులంగా ఈ బుక్ లో ఎలా రాశారని ఆశ్చర్యపోయినంత విధంగా ఉంటుంది. అదే మరి మన ఋషులు. అలాగే భగవద్గీత 3.6 శ్లోకం చదువుతామా? కర్మేంద్రియాణి సంయమ్య సంయమ్యయ ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ విద్యాచార సముచ్యతే. అనువాదం, కర్మేంద్రియములను నిగ్రహించినను మనస్సుచే ఇంద్రియార్థములను ధ్యానించువాడు నిశ్చయముగా తనను తాను మోసగించుకును, అట్టివాడు మిథ్యాచారి అనబడును. అలాగే భగవద్గీత 3:9 ఇది సో ఇక్కడ రెండు విషయాలు, కర్మేంద్రియాలని నిగ్రహించి మనసింద్రియార్థాలను ధ్యానించువాడు అంటే కర్మేంద్రియాలు నిగ్రహించి మనసుకు తెలుసు మనసేంద్రియములు మనస్సుచే ఇంద్రియార్థాలను ధ్యానించువాడు అంటే రెండు విషయాలు. ఇప్పుడు చాలా మంది స్వామీజీలు మాట కర్మేంద్రియాలను నిగ్రహించాం కానీ ఇంద్రియార్థాలని పోషిస్తూ ఉంటారు, అటువంటి వాళ్ళు పనికిరారు. సో అటువంటి కర్మేంద్రియాలను కేవలం నిగ్రహించినంత మాత్రాన కాదు ఇంద్రియార్థాలను కూడా ధ్యానించేవాడు అంటే ఇంద్రియార్థాలని పోషించేవాడు. మనకి ఎక్కువగా కనబడే స్వామీజీలు అందరూ ఈ కోవకు చెందిన వాళ్ళు, అటువాడు మిథ్యాచారి అనబడును. కేవలం కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్నంత మాత్రాన్ని కాదు దానితో దాని మనస్సు స్పృహించగలగాలి, ఇంద్రియార్థాలని ధ్యానించేవాడు సెన్స్ గ్రాటిఫికేషన్ ఆపగలిగిన వాడు మాత్రమే ముందుకు వెళ్ళగలడు. అదవుతుందమ్మా. అలాగే 3.9 శ్లోకం చదవమ్మా. యజ్ఞార్థాత్ కర్మణో న్యత్ర లోకోయం కర్మ బంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచార. అనువాదం, విష్ణువు కొరకై యజ్ఞ రూపమున కర్మను అనురింపవలెను, లేనిచో ఈ భౌతిక జగత్తున కర్మబంధము కర్మబంధకారము కాగలదు. అందుచే ఓ కుంతిపుత్ర, విష్ణువు ప్రీత్యర్థమే నీ విద్యుక్త ధర్మములను వనరింపు, ఆ విధముగా నీవు బంధనముల నుండి సదా విముక్తుడవై ఉండగలవు. సో మనం కర్మని ఆచరించేటప్పుడు అది విష్ణువు కోసము చేయాలి, భగవంతుణ్ణి ఆ మధ్యలో పెట్టగలగాలి, పెట్టగలిగిన నాడు మాత్రమే ఈ బంధాల నుంచి విముక్తి పొందగలవు. ఇది కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి డైరెక్ట్ గా చెప్పిన మాటలు. ఎందుకు చేయవు పుత్రిపుత్ర, విష్ణు ప్రీత్యార్థము నీ విద్యుత్ కర్మ విద్యుత్ ధర్మములను భగవంతుని నన్ను బ్రేక్ వస్తుంది అవునా భగవంతు మధ్యలో పెట్టి భగవంతుని మధ్యలో పెట్టి నీ కర్మని నువ్వు ఆచరింపము, ఆ విధంగా బంధము నుండి సదా విముక్తుడై ఉండగలవు. భగవంతుని మధ్యలో పెట్టకపోతే ఇప్పుడు దాకా చదువుకున్నదంతా కూడా ఎందుకు పనికిరాదు అని శ్రీకృష్ణ పరమాత్ముడు డైరెక్ట్ గా బంధకారమే ఇందులో చిక్కుపడిపోతాము. సెషన్ లోని ఇది కూడా మనం లాస్ట్ టైం చూసాము, ఆహార నిద్ర భయం 5 నుంచి తినడం నిద్రించడం సంభవం రక్ష ప్రవృత్తి జంతువులతో జంతువులలో మానవుల్లో సమానంగా ఉంటుంది, మానవులకు ఒక అదనపు విషయం మాత్రమే బహుకరించబడింది, అదే దేవునితో వారి సంబంధాన్ని ఏర్పరచుకోవడము. మరో మాటలో చెప్పాలంటే మానవులకి జంతువులకి మధ్య ఉన్న తేడా మానవులకి ఆధ్యాత్మిక శాస్త్రంలో శిక్షణ ఇవ్వవచ్చు కానీ జంతువులకి అది వీలు పడదు. ఏ మానవుడైనా ఆధ్యాత్మిక జీవితం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించకపోతే అతను ఒక జంతువుతో సమానంగా పరిగణింపబడతాడు. ఇది మొదటి క్లాస్ లో చెప్పుకున్న 1 శ్లోకము
మళ్ళీ దాన్ని ఇక్కడ రిఫ్లెక్ట్ చేయడం కోసం అని నేను తీసుకొచ్చి పెట్టాను. సో ఇది ఇది గ్రహించినంత సేపు కూడా మనం కర్మ చైతన్యంలో ఉండిపోతాము. దీని గురించి మళ్ళీ నెక్స్ట్ వీక్ సెషన్ లో మరింత డీటెయిల్ గా చదువు డిస్కస్ చేస్తాము. జీవితము, మరణము, జననము, ఈ జననం ఏ లోకంలోనైనా జరగచ్చు, మరణం తర్వాత ఏ జీవరాశి కిందైనా మనం జననం పొందవచ్చు. ఈ జీవితాన్ని మనం సరిగ్గా చూసుకుంటే చేసుకోగలిగితే గోలోకం వైపు వెళ్తాము, లేకపోతే ఈ మరణ చక్రంలోనే ఉండిపోతాము. దీని గురించి మనం మరింత డీటెయిల్ గా నెక్స్ట్ సెషన్ లో డిస్కస్ చేద్దాము. సో ఇక్కడితో ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నామా. ఎనీ అదర్ క్వశ్చన్స్? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయమ్మా ఎవరికైనా? దీనినే నాన్న ఈ కర్మనే చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు, ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ అని చెప్తూ ఉంటారు. మనం పట్టుకుని వస్తాము, ప్రారబ్ధాన్ని పట్టుకుని వచ్చి ఇక్కడ అనుభవించడానికి రెడీగా, మళ్ళీ చేసిన దాన్ని ఆ సంచితంలో వేసి ఆగామికి రెడీగా ఉంచుకుంటాం అన్నమాట, మళ్ళీ నెక్స్ట్ జన్మకు కూడా. అది వాళ్ళు చెప్తూ ఉంటారు, ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ. నెక్స్ట్ క్లాస్ లో దాని గురించి డిస్కషన్ వస్తుందమ్మా, నెక్స్ట్ క్లాస్ లో కొంచెం వస్తుంది. బట్ బాటమ్ లైన్ ఏంటంటే, నెక్స్ట్ క్లాస్ అంతా కూడా మన స్వేచ్ఛ ఏమిటి, భగవంతుని కర్మ, భగవంతుడు మనకి ఇచ్చిన కర్మ, దాంట్లో మన స్వేచ్ఛ ఏమిటి, దీని గురించి డిస్కషన్ ఉంటుంది. ఈ మూడింటి గురించి, స్వేచ్ఛ అంటే ఏమిటి, డెస్టినీ అంటే ఏమిటి, కర్మ అంటే. ఇవాళ క్లాస్ లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? ఓకేనా? వాజ్ ఇట్ ఏమైనా మీ క్వశ్చన్స్ ఏమైనా ఆన్సర్ అయ్యాయా? డౌట్స్ అనుప్రభుజీ ఎవరు మాట్లాడతారా? ఇవాళ క్లాస్ ఎలాగైందో ఏంటో, ఇన్ని రిఫ్లెక్షన్స్. ప్రశాంత్, అర్థమైంది గురువు గారు, అసలు కర్మ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, కర్మ చట్టాల గురించి కొంత అర్థమైంది గురువుజీ? అర్థమైంది, అర్థమైంది. సరే, ఇంక లేకపోతే మనం నరసింహార్త చేసుకుందాము. నమస్తే నరసింహాయ, హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ మాతాజీ.
సెషన్ ఇక్కడ క్లోజ్ చేస్తున్నాము. వీడియో తర్వాత వీడియో ఆన్ పెట్టిన వెంటనే లింక్ పంపిస్తాను. ఓకే. Okay.